ఒక 10 ఏళ్లకు పైగా ఉన్న తన ఫిల్మ్ కెరియర్లో ఎంతో అద్భుతమైన పాత్రలు, మీనింగ్ఫుల్ క్యారెక్టర్స్ పోషించింది. ప్రతి పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోతుంది. ఐ హ్యావ్ విత్ మీ దిస్ వర్సటైల్ యాక్టర్ హూ ఇస్ లైక్ మర్క్యూరీ. కలర్ ఫోటో తర్వాత మళ్ళీ ఇది సెకండ్ ఇంటర్వ్యూ. ఐ హ్యావ్ విత్ మీ చాందిని చౌదరి ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ చాందిని. హాయ్ ప్రేమ. 4 ఏళ్ళు అయిపోయింది అసలు. 4 ఏళ్ళు 4 ఇయర్స్ అసలు మొన్నే అయినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్. బికాస్ యు ఆర్ లైక్ మర్క్యూరీ, పాదరసం లాగా ఏ పాత్రలో అయినా ఇట్లిట్ యు జస్ట్ అలా ఒదిగిపోతావు. థ్యాంక్ యూ సో మచ్. అసలు కలర్ ఫోటోకి ముందు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, యువర్ లైఫ్ అండ్ జర్నీ, యువర్ హార్డ్షిప్స్, యువర్ స్ట్రగుల్స్, వాట్ ఎవర్. కలర్ ఫోటో తర్వాత ఈ 4 ఏళ్లలో ఏదన్నా మారిందా అంటే ఏమైనా మారిందా, ఏదన్నా మారలేదా అయినా మారలేదా, ఏంటి, వాట్ ఈస్ ఇట్, వాట్ డు యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ జర్నీ? అప్పటి నుంచి ఇప్పటికి ఇన్ టర్మ్స్ ఆఫ్ రికగ్నిషన్ కానీ నాకంటూ ఒక ప్రత్యేక స్థానం అయితే నేను ఏర్పరచుకున్నాను. అది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా సరే యునో ఆ కలర్ ఫోటో నాకు తెచ్చింది. అది అలా ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది. ఐ బిలీవ్ దట్ దాని తర్వాత పీపుల్ స్టార్టెడ్ టేకింగ్ మీ మోర్ సీరియస్లీ ఒక యాక్టర్ కింద. సో ఆ వయసు చాలా మారింది. అండ్ దెన్ కలర్ ఫోటో తర్వాత చాలా వర్క్ చేశాను నేను, నాన్ స్టాప్ కంటిన్యూస్లీ త్రూ కోవిడ్ వర్క్ చేస్తూనే ఉన్నాను. అది నేను దట్ వాజ్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. సో దట్ వే అది చాలా మంచి జరిగింది. ఏం మారలేదు అంటే నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేశాను ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ గ్రోత్ వైజ్, అది జరగలేదు బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ చెప్తూ ఉంటారు. బేసిక్లీ ఓటీటీలో వచ్చింది కాబట్టి కలర్ ఫోటో కమర్షియల్ సక్సెస్ కింద అది కన్సిడర్ చేయరు. వాట్ ఐ బిలీవ్ సక్సెస్ ఇస్ లైక్ మనం ఆడియన్స్కి నచ్చామా, ఆడియన్స్ మనతో కనెక్ట్ అయ్యారా మన సినిమాకి, అది ఆ వయసులోని. సో ఆ వ్యాలిడేషన్ పరంగా ఐ బిలీవ్ దట్ ఈస్ సక్సెస్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటిక్ లాంగ్వేజ్ అది ఏంటంటే బికాస్ థియేటర్లో రిలీజ్ అవ్వలేదు కాబట్టి దానికి కమర్షియల్ వాల్యూ యాడ్ చేయలేకపోతున్నారు. సో కమర్షియల్ వాల్యూ లేనప్పుడు దే వోంట్ లుక్ ఎట్ యూ యాజ్ అ సక్సెస్ఫుల్, కమర్షియలీ సక్సెస్ఫుల్ యాక్టర్. సో అది మారలేదు. సో దట్ వాజ్ అ లిటిల్ డిసార్డనింగ్. హోప్ఫుల్లీ అది మారితే బాగుంటుంది. ఇది మారే కదా, అది మారుతున్నాను. అందుకే గామీతోని మనకి కమర్షియల్లీ థియేటర్లో సక్సెస్ వచ్చింది. సో పోలి అది కూడా ఒక చెక్ మార్క్ పెట్టేసుకున్నట్టు నాకైంది. కమర్షియల్లీ సక్సెస్ కాలేదు కాబట్టి, థియేటర్లో రిలీజ్ కాలేదు కాబట్టి, ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి అని చెప్తున్నారు. అన్ని రీరిలీజ్ అయ్యాయి. ఆ రీరిలీజ్ కూడా ఏదో ఒకటి అయ్యి ఉంటే బాగుండు. యా కరెక్ట్ కరెక్ట్, అది అది ఒకటి ఉంది పాయింట్. బట్ అదర్వైజ్ నిజంగా అదే నిజమైతే మరి సుహాస్ కెరియర్ అంత టేక్ ఆఫ్ అవ్వకూడదు కదా. సుహాస్ కెరియర్ ఈస్ టేకింగ్ ఆఫ్ లైక్ ఎనీథింగ్. సుహాస్ హ్యాస్ అ వండర్ఫుల్ టీమ్ అండి. హీఈస్ ఫస్ట్లీ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయనకి మంచి టీమ్ ఉంది. తను చేసే డెబ్యూ డైరెక్టర్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నవాళ్ళు. సో ఏంటంటే ఎనీ మూవీ దే ప్లాన్ ఇట్ విత్ హిమ్. అండ్ దెన్ వాళ్ళందరూ మంచిగా కూర్చుని దే డిస్కస్ అండ్ దెన్ దే మేక్ ద ప్రాజెక్ట్ వర్క్. వాట్ కెన్ వీ డూ, నా సినిమా కాదు కదా అని ఎవరు పక్కకి వెళ్ళరు. ఏదైనా మన సినిమా అనుకుని అందరు కూర్చుంటారు. ఒక ఫ్యామిలీలో వర్క్ చేస్తారు వాళ్ళు. సో దట్ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఐమ్ షూర్ ఇట్స్ బికాస్ ఆఫ్ సుహాస్. ఒక క్యారెక్టర్ వల్ల, సుహాస్ ఒక పర్సనాలిటీ వల్ల తనకి అది జరుగుతుంది. సో దట్స్ గ్రేట్ ఫర్ హిమ్. బట్ డైరెక్టర్స్ మోస్ట్లీ హీరోస్ కోసం కోసం రాస్తారు, లేదా హీరోస్ డైరెక్టర్స్ కొలాబరేట్ అయ్యి రాస్తారు. యాజ్ అ ఫీమేల్ లీడ్ వెరీ రేర్లీ వీ గెట్ ఆ ఆపర్చునిటీ, చాలా రేర్గా దొరుకుతుంది. మాది మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంతా సెట్ అయిన తర్వాత దెన్ వీ కమింగ్ టు ద పిక్చర్ అండ్ అప్పుడు చూస్తారు వెదర్ మేము ఫిట్ అయ్యామో లేదో అన్నది. సో ఆ మేకింగ్ నుంచి ప్రాసెస్లో ఉంటే మేబీ ఆ బెటర్ ఛాన్స్ ఉండొచ్చేమో. జనరల్గా ఒక ఒపీనియన్ ఏముంటుందంటే ఫీమేల్ డైరెక్టర్స్ మాత్రమే ఫీమేల్ రోల్స్ బాగా రాస్తారు, ఫీమేల్ నెరేటివ్స్ బాగా తీస్తారు అని అంటారు. కానీ ఆఫ్లేట్ నేను చూస్తున్నాను, దే సో మెనీ మేల్ డైరెక్టర్స్ వర్ రైటింగ్ బ్యూటిఫుల్ స్టోరీస్, అంటే క్యారెక్టర్స్ ఫర్ విమెన్. వాట్ ఎవర్ మీరు చేసిన ఝాన్సీ అవ్వచ్చు, ఝాన్సీ అందరు కూడా దేర్ ఆల్ గామీ, దేర్ ఆల్ మేల్ డైరెక్టర్స్ విత్ అ బ్యూటిఫుల్ సెన్సిటివిటీ అండ్ సెన్సిబిలిటీ. అవును. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? సో ఇప్పుడు ఈ మధ్య లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాపతా లేడీస్, ఇవన్నీ ఏంటంటే చాలా మంచి ఫీమేల్ క్యారెక్టరైజేషన్స్తో వస్తున్నాయి. అప్పట్లో కూడా మంచి సినిమాలు వచ్చేవి మన తెలుగులో, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీమేల్ క్యారెక్టరైజేషన్. ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఐ థింక్ ఇట్ రియలీ కమ్స్ డౌన్ టు ఆ స్టోరీ ఎలా ఉండబోతుంది, దాంట్లో ఒక ఆడ వాళ్ళ క్యారెక్టర్ ఎలా మర్జ్ అవుద్ది, హౌ ఇస్ దేర్ సపోర్ట్ గోయింగ్ టు బి టు ద స్టోరీ అన్నట్టు రాసినప్పుడల్లా మంచి బ్యూటిఫుల్ ఫీమేల్ క్యారెక్టర్స్ రాస్తున్నారు. అంటే ఈ స్టోరీలో మన భాగం బాగుంది అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్క్రీన్ స్పేస్ ఆర్ టైం, ఐఎమ్ టాకింగ్ అబౌట్
ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆ ప్రాజెక్ట్ ఆ స్టోరీలోని. ఎప్పుడైతే మనం ఈ స్టోరీకి ఒక వాల్యూ యాడ్ చేస్తున్నాం, నాట్ జస్ట్ ఫర్ అ క్యారెక్టర్కి వాల్యూ యాడ్ చేయడం, క్యారెక్టర్ అంటే మనం ఇంకో క్యారెక్టర్ సపోర్టింగ్ అని కాదు, స్టోరీకి వాల్యూ యాడ్ చేస్తున్నా లేదా మన క్యారెక్టర్ వల్ల స్టోరీలోని మేజర్ చేంజెస్ జరుగుతున్నాయా లేదా ముందుకు వెళ్తుందా లేదా లేదా హౌ ఇస్ ఆ క్యారెక్టర్ ఎఫెక్టింగ్ ద స్టోరీ అన్నది ఒక్కసారి మనకి ఆ పాత్ర చాలా ప్రధానమైన పాత్ర ఉంది ఈ కథ ముందుకెళ్ళటానికి కానీ ఏదైనా కీ చేంజెస్ అని రాగానే ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. ఎందుకంటే ఈ పర్టికులర్ సీన్ కానీ ఈ పర్టికులర్ క్యారెక్టర్ కానీ నేను ఎలా అయినా నెయిల్ చేయాలి, ఎందుకంటే మనం చేసే బట్టి సినిమాలోని అది వర్కౌట్ అవుద్దా లేదో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మళ్ళీ కలర్ ఫోటో గురించి చెప్తున్నాను, నేను అనుకోవద్దు, మరి కలర్ ఫోటోలో లాస్ట్ క్లైమాక్స్ ఏడుపు ఉంటుంది, అది కొంచెం తేలేసి ఉంటుంటే క్లైమాక్స్ ఇంపాక్ట్ ఎలా ఉండేదో నాకు తెలీదు. ఐ ఫీల్ లైక్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం బట్టి సందీప్ అది నేను చేయడం బట్టి అక్కడ అంత పర్ఫార్మెన్స్ అంటే నాకు నేను చెప్పుకోవడానికి కాదు, నాకు జనరల్ చెప్పారు జనాలు దానికి చాలా ఇష్టం, ఎందుకంటే దాన్ని బట్టి చాలామంది ఏడ్చి ఫోన్ చేశారు నాకు, చాలామంది చెప్పారు కాబట్టి ఐమ్ టేకింగ్ దట్ ఎగ్జాంపుల్. అక్కడ ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండేదా, ఆ కైండ్ ఆఫ్ ఇమోషన్స్ క్రియేట్ అయ్యేవా అనే ఒక డౌట్ నాకు చాలాసార్లు వచ్చింది. సో ద మోమెంట్ యు నో వాట్ యుర్ డూయింగ్ అది ఒక ఇమోషనలీ ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేయగలను కానీ ఆటోమేటిక్గా ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అంత ఆ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయగలం అన్నప్పుడు అంత కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అదేంటంటే మన మైండ్లో కన్నా మనం చేసే దాన్ని బట్టి వర్కౌట్ అయ్యే కొద్దీ సో స్లోగా డెవలప్ అయ్యే కాన్ఫిడెన్స్. లేకపోతే ముందు మనం మాట్లాడటానికి భయపడతాం, లేదు మనం పుల్ ఆఫ్ చేయగలుగుతున్నాం, కంటిన్యూస్గా పుల్ ఆఫ్ చేయగలుగుతున్నాం అంటే ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. చాందినీ చౌదరి చాలా యారగెంట్, చాలా పొగరు, ఇది నిజమేనా? ఎందుకు ఇలాంటి ఒక పేరు ఎందుకు వచ్చింది అసలు? వై డిడ్ దిస్ కమ్? అంటే ఇది నన్ను కలిసిన వాళ్ళు ఎవరు చెప్పలేదు ఇప్పుడు వరకు. మీరు మీకు నేను ఎన్నో సంవత్సరాలు మనం రెగ్యులర్ గా మాట్లాడతాం, మీకు ఎప్పుడైనా అలా అనిపించింది? అదే అంటున్నాను, బయట ఎందుకు ఇలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నేను జనరలీ నేను ఇంట్రోవర్టెడ్ అండి, నేను నా వర్క్ పరంగా మాట్లాడతాను కానీ మీరు జనరలీ చూస్తే ఎక్కువ మాట్లాడను, అన్లెస్ ఇట్స్ అన్ ఇంటర్వ్యూ ఆర్ సంథింగ్, ఎక్కువ నా లైఫ్ గురించి కానీ నా గురించి కానీ ఎక్కువ పెట్టాను బయట. సో వెన్ యూఆర్ అ లిటిల్ అన్యాక్సెసిబుల్ అండ్ నా నేను వచ్చి మాట్లాడగానే వెంటనే నేను ఓపెన్ అప్ అయ్యి మాట్లాడలేను, నాకు చాలా ఒక కైండ్ ఆఫ్ బెదురు అంటారు, ఆ కైండ్ ఆఫ్ ఒక వాల్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే మోస్ట్ టైమ్స్ నేను చాలా కొంచెం ఐ పుల్ బ్యాక్ స్లోగా, అవతల మనిషి నా ట్రస్ట్ నా కంఫర్ట్ ఫ్యాక్టర్ నాకు లైక్ కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేదానికి అవతల వాళ్ళు అర్థం చేసుకోగలరా లేదా, మన ఇంటెన్షన్ అర్థం చేసుకోగలరా లేదా, మన థాట్స్కి ఎంపతైజ్ చేస్తారా, మన థాట్స్కి ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉందా, అదంతా చూస్తే అప్పుడు నేను మనస్ఫూర్తిగా మాట్లాడగలను. ఎందుకంటే నేను మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకలాగా జస్ట్ అందరితో మంచిగా ఉండాలి లేదా ఫేస్ వాల్యూ మంచిగా ఉండాలని చెప్పి మాట్లాడలేను నేను, అలా మాట్లాడగల అది మిస్అండర్స్టూడ్ అవుతుంది, అది మిస్అండర్స్టూడ్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ యూ సీన్ మీ త్రూ ద ఇయర్స్ నేను ఒకేలా ఉన్నా, రైట్ రైట్, నేను మాట్లాడే విధంగా ఇది అది, బికాస్ I cannot act after the camera says cut. So అది ఏంటంటే జనరలీ ఇట్ ఈస్ మిస్అండర్స్టూడ్ బట్ చాలా సార్లు దే కమ్ టు లైక్ యువర్ సో స్వీట్. మొన్న ఈ మధ్య అజయ్ ఘోష్ గారు ఆయన ప్రెస్ మీట్ లో స్టేజ్ మీద అన్నారు, నేను ఈ అమ్మాయిని ముందు అనుకున్నాను, నాకు ఒక మిస్కన్సెప్షన్ ఉండింది ఈమె చాలా యారగెంట్ చాలా పొగరని, బట్ ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హర్ అని చెప్పి ఆయన ఆయన అసలు ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు, ఈ అమ్మాయి ఇలా అలా అనుకున్నాను కానీ అది ఒక ఆత్మవిశ్వాసం నుంచి వచ్చింది, దాని అహంకారం అని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటారు, అంత అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన చెప్తున్నారు అనేటప్పటికి నాకు అట్లీస్ట్ ఓకే నేను తెలుసుకుంటే పీపుల్ ఆర్ నాట్ మిస్అండర్స్టాండ్, అది తెలుసుకోకుండా దూరం నుంచి చూసి లేదా వాళ్ళు ఇలా ఏమో అలా ఏమో అనుకుంటే ఐ కెనాట్ హెల్ప్ ఇట్ కదా. ఒక యాక్టర్కైనా ఒక యాక్ట్రెస్కైనా ఎవరికైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక ప్లాన్తో వస్తారు, అంటే కొంతమంది ప్లాన్తో రారు, కొంతమంది ప్లాన్తో వస్తారు. ప్లాన్ అంటే నేను అన్ని రకాల పాత్రలు పోషించాలి, ఈరోజు కాకపోయినా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో నేను ఫలానా పాత్ర ఫలానా, యూ సెడ్ యూ వాంటెడ్ యువర్ స్పోర్ట్స్ బయోపిక్, అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ ప్రతి యాక్టర్కి ఇన్ఎవిటబుల్గా ఒక ఒక స్టార్ స్టేటస్కి వెళ్ళాలి, ఒక స్టార్ యాక్టర్గా గుర్తింపు తెచ్చుకోవాలి, ఒక ఫుల్ టు కమర్షియల్ మాస్ మసాలా సినిమాలో చెయ్యాలి అని, అంటే ఎటువంటి పాత్రలు పోషించినా ఇదొకటి వాళ్ళ కిట్టీలో ఉండాలనుకుంటారు. సో ఐ థింక్ యూ ఆల్సో మస్ట్ బీ థింకింగ్ దట్ వే. సో 10 ఏళ్ల తర్వాత కూడా అలాంటి ఒక ఆపర్చునిటీ రాకపోవడానికి మీరు వాట్ డూ యూ థింక్, హౌ డూ యూ అనలైజ్ దట్? డెఫినెట్లీ అలా ఒక కమర్షియలీ ఒక పెద్ద ప్రాజెక్ట్లోని భాగం అవ్వాలనేది నాకు నా కెరియర్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఉన్న ఒక కోరికే. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నాకు ఎందుకు అలా అనిపించిందంటే రీచ్ బాగుంటుంది, ద ఎక్కువ మంది జనాల వరకు మనం వెళ్ళొచ్చు, మన వర్క్ కూడా వాళ్ళకి చూపించవచ్చు. సో ఆ విధంగా మన గ్రోత్ ఉంటే మనకి వీ హ్యావ్ బెటర్
ఛాన్స్ అట్ చూసింగ్ ప్రాజెక్ట్స్. ఎలా అంటే మనకు వచ్చే ప్రాజెక్ట్స్లో కూడా మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వచ్చే ఒక అవకాశం ఉంటుంది, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకునే ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ద లెసర్ యు డూ మనకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటే దాంట్లోనే మనం వెతుక్కోవాలి. కరెక్ట్. సో కేవలం ఆ ఉద్దేశంతో వన్ ఆఫ్ మై మెయిన్ రీజన్స్ అది. సెకండ్ ఏంటంటే ఐ ఆల్సో వాంట్ టు గ్లామర్ రోల్స్. ఐ ఆల్సో వచ్చి మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అలా యూనో నాట్ జస్ట్ క్యారెక్టర్ డ్రివెన్ ఇలాంటివి కాకుండా అలా సరదాగా అలాంటివి కూడా చేయాలి అనే ఒక ఆశ అయితే ఉంది. మరి ఇప్పటి వరకు ఎందుకు అది అవ్వలేదో ఐ డోంట్ నో. అంటే ఐ డిడ్ స్టార్ట్ ఆఫ్ విత్ స్మాల్ ఫిల్మ్స్, చిన్న చిన్న సినిమాలు నాకు అవకాశాలు ఇచ్చాయి అండ్ అవి చేసుకుంటూ వచ్చాను. నాకు స్టార్టింగ్లో అన్ఫార్చునేట్లీ అంత లక్కీ అవ్వలేదు నేను, సో మై ఫిల్మ్స్ డిన్ వర్క్అవుట్ దట్ వెల్, బట్ ఐ కంటిన్యూడ్ వర్కింగ్. సంవత్సరం ఏదో ఒక రిలీజ్ అయితే ఉంది ప్రతి సంవత్సరం నాకు. సో స్లోగా బిల్డప్ చేసుకుంటూ వచ్చాను, ఒక క్రెడిబిలిటీ ఉన్న పొజిషన్ వరకు రాగలిగాను త్రూ ద ఇయర్స్. ఐ ఆల్సో డోంట్ ఎవరైనా కొంచెం నన్ను గైడ్ చేస్తే బాగుంది అనిపించింది, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒప్పు ప్రతి తప్పు నా అంతటి నేను చేసింది. నాకు ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు, ఎవరు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు లేరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ రైట్ స్టెప్ ఎవ్రీ రాంగ్ స్టెప్ అన్నీ నేను పబ్లిక్లో తీసుకున్నాను. దట్స్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఏంటంటే మనం చేసే ప్రతిదీ ఒక పబ్లిక్ ఐలోనే ఉంటుంది. సో మనం ఒక తప్పు చేసినా సరే అది ఎన్ని సంవత్సరాలైనా మనల్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటారు. మనం అప్పుడు కరెక్ట్గా చేసినా సరే మనకు ఆ తప్పే గుర్తు చేస్తూ ఉంటారు. ఇమాజిన్ ప్రతి ఒక్కరికి లైఫ్లో అలా ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఒక ఐటీ ఎంప్లాయీ అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి, మనిషి అనేది పర్ఫెక్ట్గా ఉండరు, ఎక్కడో తప్పు. సో దే కంటిన్యూస్లీ అది గుర్తు చేస్తూ ఉంటే మనిషి ముందుకెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. అంటే ఏం తప్పు చేశారని అది గుర్తు చేస్తుంటారు. మన మూవీస్ దట్ పాస్ట్ మూవీస్ దట్ సంథింగ్ దట్ డిడ్ంట్ వర్క్ అవుట్, మేబీ నా వర్క్ నేను సరిగ్గా చేయలేదేమో దాంట్లోని. సో అలాంటివి గుర్తు చేస్తాను. బట్ నేనంటూ నమ్మేది ఏంటంటే కంటిన్యూస్గా నా వర్క్ మంచి వర్క్ చేయాలి, నేర్చుకుంటూ వెళ్ళాలి స్లోగా. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే వర్క్లో నాకైతే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, నా గ్రాఫ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనుకుంటే నాకు తెలుసు. సో ఐమ్ కంటిన్యూస్లీ డూయింగ్ ఇట్. బట్ ఐ వుడ్ లవ్ టు వర్క్ ఇన్ అ కమర్షియల్ ఫిల్మ్. మంచి పెద్ద కమర్షియల్ ఫిల్మ్లో చేయాలనేది నాకు చాలా ఆశగా ఉంది. అది ఎలా చేస్తే వస్తుందా అనేది ఐ ఆల్సో డోంట్ నో. మృణాల్ ఠాకూర్ హాస్ స్టార్టెడ్ హర్ కెరియర్ లైక్ యూ అంది. తన కెరియర్ అంతా ఇలాగే, అంటే చిన్న సినిమాలు చేస్తూ, వెరీ ఆఫ్ బీట్ ఫిల్మ్స్ చేస్తూ, ఒక షీస్ డన్ వన్ ఫిల్మ్ కాల్డ్ సోనియా, లవ్ సోనియా. ఐ డోంట్ నో మీరు చూసారో లేదో. లవ్ సోనియా, ఇట్ ఇస్ అ రోల్ ఆఫ్ అ సెక్స్ వర్కర్, ప్రాస్టిట్యూట్. యా, ఆ సినిమా చూసే నాగశ్విన్ కాస్టడర్ ఇన్ సీతారామం. సో సచ్ థింగ్స్ హ్యాపెన్, మిరకల్స్ హ్యాపెన్. నాలెట్లో కూడా ఏదైనా మిరకల్ జరిగితే బాగుంది, వెయిటింగ్. కానీ ఐ ఫెల్ లైక్ ఇప్పుడు ఎయిడ్ మై డ్యూ, యునో, ఐ వర్క్డ్, ఐ ఎక్స్ప్లోర్డ్ ఇనఫ్, ఇప్పుడు కొంచెం రివార్డ్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్కి నేను వెళ్ళాలి, అక్కడ నేను నన్ను చూసుకోవాలి అంటే ఇవి నా అడ్వాంటేజెస్, ఇవి నా డిసడ్వాంటేజెస్ అని ఒక సెల్ఫ్ ఎనలైజేషన్ అండి. ఎవరో మీకు చేసింది కాదు, మీకు మీరుగా చేసుకునే అనాలిసిస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వరకు అంత చేసుకో, మీరు ఇప్పుడు చెప్తే, ఇప్పుడు చేసుకుంటే చెప్తా అయితే, యా, ఐ థింక్ యూ షుడ్. ఒక కమర్షియలీ వైబుల్ అంటే ఫస్ట్లీ మేబీ ఐ డోంట్ నో, ఒక లుక్స్ వైజ్ మేబీ ఐ షుడ్ ఇంప్రూవ్, ఐఎమ్ నాట్ షూర్. ఏమో మరి మేక్ ఓవర్, ట్రాన్స్ఫర్మేషన్ అలా అంటే, అంటే మేబీ దే లుక్ ఫర్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్స్ ఏమో కదా ఆన్ స్క్రీన్ ఫర్ కమర్షియల్ ఫిల్మ్స్. దట్ టర్మ్స్లో మనం ఏమైనా ఆర్ వీ నాట్ గుడ్ ఇనఫ్ అని ఒకటి వస్తుంది. బికాజ్ ఐఎమ్ షూర్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ నాట్ ఐ క్యాన్ ఒక పాసిబుల్గా అయితే ఉంటానని అనుకుంటున్నాను నేను. తెలుగు వచ్చు, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్ కానీ ప్రొనన్సియేషన్ కానీ నేను డైలాగ్ డెలివరీ కానీ నాకు ఎక్కువ ఇబ్బంది ఉండదు, నా తోటి యాక్టర్స్ కూడా ఇబ్బంది ఉండదు. ఐ గో అబవ్ అండ్ బియాండ్ ఫర్ అ ఫిల్మ్, ఆ విషయం నాతో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ మీటర్ అనగానే ముందు ఒక మూడు మెయిన్ ఉంటాయి. ఒకటి డాన్స్, దెన్ యు నో వేరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్లోత్స్ ఆర్ యు నో అ లిటిల్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజింగ్, నాట్ ఎక్స్పోజర్, స్కిన్ షో. స్కిన్ షో, దీస్ ఆర్ లిటిల్ ఇంపార్టెంట్ అని అంటారు ఫర్ గ్లామర్ రోల్. గ్లామర్ రోల్, సో కమర్షియల్ కాబట్టి అదేమన్నా మీకు డిసడ్వాంటేజా? ఐ ఆమ్ కంఫర్టబుల్ విత్ దట్. కంఫర్టబుల్ అంటే ఐఎమ్ ఓకే విత్ దట్, యు నో. అంటే నేను జస్ట్ ఇలా టైప్ కాస్ట్ అవ్వకూడదని ఐ హ్యావ్ డన్ సమ్ వర్క్ ఆల్సో అలాంటిది, సో దాట్ యు నో ఓకే జస్ట్ షీ విల్ నాట్ డూ, షీల్ ఓన్లీ డూ ట్రెడిషనల్ రోల్స్ అంటారేమో అని చెప్పి నేను ఐ ఆల్సో ఇలా ఇలాంటి
పాత్రలు కూడా చేశాను జస్ట్ ఇన్ కేస్ యునో. మీరు అనుకుంటే ఒకవేళ తినకాలంటే రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని మీరు అనుకుంటే మీకు ఆ థాట్ తీయాలనే ఒక కారణానికి నేను వెళ్ళి చెప్పలేను ఎవరికి. ది ఓన్లీ వే ఐ కెన్ డూ ఇస్ డూ వర్క్ లైక్ దట్ సో దట్ మీకు ఆ థాట్ ఉంటే కాదు తను చేసింది కాబట్టి మేబీ షీ డజన్ హ్యావ్ సచ్ రెస్ట్రిక్షన్స్ అనుకోవచ్చు. ఐఎమ్ అ ట్రైన్ కూచిపూడి డాన్సర్. ఐ వాజ్ డాన్స్ అండ్ ఐమ్ ఆల్సో ట్రైన్ వెస్టర్న్ డాన్సర్. నేను సభానాయకన్ అని ఒక తమిళ సినిమా చేశాను లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. దాంట్లోని వృందా మాస్టర్ ఉన్నారు కదా, ఆవిడతో పాటు ఒక సాంగ్ డాన్స్ చేశాను అశోక్ సెల్వన్ నేను. దట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ డాన్స్ అండ్ ఆల్ ఫుల్ హెవీ స్టెప్స్ ఉంటాయి బాగుంటాయి. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ ఇట్ అండ్ బృందా మ్యామ్ కూడా అసలు నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు స్టేజ్ మీద లిటరల్ చేస్తుంటే. షీ వాజ్ బిహైండ్ మానిటర్ వెనకాల కూర్చొని జాన్నీ యువర్ డాన్సింగ్ లైక్ అ రౌడీ అన్నారు. సో నాకు అది ఒక సెకండ్ చూస్తే షీ వాజ్ లాఫింగ్, ఆవిడ నవ్వుతూ చూస్తే ఓ ఇట్స్ అ కాంప్లిమెంట్ అని నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఐఎమ్ షూర్ ఐ కెన్ పుల్ ఆఫ్ డాన్స్ అండ్ నాకు రెస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేదు. ఫుల్ టు కమర్షియల్ మీటర్ ఎస్ ఉన్నాను, ఓన్లీ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. హీరో మెటీరియల్, హీరోయిన్ మెటీరియల్, మెటీరియల్ అంటుంటారు, ఇది నిజంగా కరెక్టేనా? Is this really still existing in these days? I don't believe it exists in terms of real makers andi. It doesn't exist endukante acting ki andam ki sambandham ledhu anybody endukante manam oka నాకు ఇది అర్థం కాదు. యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ బిలీవబుల్ ఫ్యాక్టర్కి వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ ద వరల్డ్, అన్లెస్ ద స్క్రిప్ట్ ఇస్ అబౌట్ ఫ్యాంటసీ ఆర్ సమ్ వన్ అవుట్ వరల్డ్ కమింగ్ ఆర్ సమ్ సిండ్రెల్లా రోల్ డిస్క్రైబ్డ్ యాజ్ అమేజింగ్లీ బ్యూటిఫుల్, అమేజింగ్లీ హ్యాండ్సమ్, స్ట్రైకింగ్లీ హ్యాండ్సమ్ అంటే అది అర్థం చేసుకోవాలి. బట్ జనరలీ ఆడియన్స్ కోరుకునేది ఏంటంటే రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉందా లేదా అని. హీరో మనలో ఒకల్లా ఉన్నారా, హీరోయిన్ మనలో ఒకల్లా ఉన్నారా, గర్ల్ నెక్స్ట్ డోర్ అనే రోల్ అంటారు అది. That can also be applied to commercial factor. నేను అనుకుంటున్నాను. సో ఈ మెటీరియల్ అనేది నాకు అర్థం కాదు ఎందుకంటే ఏ దృష్టిలోని, బికాజ్ ఒక దృష్టిలో వాట్ ఈస్ నాట్ అ మెటీరియల్ కెన్ బి అ మెటీరియల్ ఇన్ సమ్ ఎల్సెస్ ఐస్. మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎవరు చూస్తున్నారు అన్నది, చూసే దాన్ని బట్టి ఉంటుంది. బికాజ్ వాట్ మేబీ ఒకళ్ళ దృష్టిలోని మనం బీ మైట్ నాట్ బి సో అండ్ సో, బట్ ఇంకొకళ్ళ దృష్టిలో అవి ఉండొచ్చు. సో ఇట్స్ జస్ట్ అబౌట్ ఫైండింగ్ ద రైట్ people. But let me tell you, Chandri, నేను ఎప్పుడు కూడా ఒక విషయంలో హెజిటేట్ చేయలేదు టు పికప్ ద ఫోన్ అండ్ కాల్ యూ అండ్ అప్రిషియేట్ యువర్ వర్క్. ఎస్పెషలీ కలర్ ఫోటో తర్వాత నేను ఇంకా ఐ బీన్ అబ్జర్వింగ్ యువర్ వర్క్, ఫాలోయింగ్ యూ, అండర్స్టాండింగ్ ద ప్యాటర్న్ అండ్ ఐఎమ్ రియలీ రియలీ సో వెరీ హ్యాపీ విత్ ద వే యువర్ గ్రాఫ్ ఈస్ గ్రోయింగ్. అద్భుతమైన క్యారెక్టర్స్. థ్యాంక్ యూ. ఎస్పెషలీ ఒక 5 సినిమాల గురించి అయితే మాట్లాడుకోవాలి ఈ సందర్భంగా. బికాస్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకా మీ కెరీర్ అంతగా టేక్ ఆఫ్ కాలేదు. కలర్ ఫోటో వాజ్ ది ఫిల్మ్. బట్ పోస్ట్ కలర్ ఫోటో నేను కొన్ని వెబ్ సిరీస్, కొన్ని సినిమాలు చూసి ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ సో వెరీ యునీక్, డిఫరెంట్ అండ్ అవే ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ దట్ యూ పోర్ట్రేడ్. సో ఆ ఫిల్మ్స్ గురించి మాట్లాడదామని నాకు ఉంది. కలర్ ఫోటో టైంలోనే ఇద్దర్ ముందో తర్వాతో కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. సో వీల్ టాక్ అబౌట్ దోస్ ఫిల్మ్స్. మస్తీస్, మస్తీస్ ఫిలింలో మీరు పోర్ట్రే చేసిన క్యారెక్టర్, ద వే యూ షెడ్ యువర్ ఇన్హిబిషన్స్, ఇంటిమేట్ సీన్స్ ఏవైతే మీరు పోర్ట్రే చేశారో వాటి మీద చాలా బ్యాక్లాష్ వచ్చింది. సోషల్ మీడియాలో స్టార్ట్ క్వశ్చనింగ్ యూ, చాందిని ఇలాంటి పాత్ర చేస్తుందా, చాందిని ఇలా చేసిందా, అలా చేసిందా అని. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఐ అండర్స్టాండ్ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన అమ్మాయి అనుకున్నారు. సో సడన్గా ఇలా చూసేటప్పటికి, అప్పటి వరకు చాలా రెస్ట్రిక్టెడ్గా చేసిన అమ్మాయి ఇలా చేసేటప్పటికి, ప్లస్ కలర్ ఫోటో లాంటి ఒక వెరీ నాట్ మెంటాలిటీ వైజ్, అమ్మాయి ట్రెడిషనల్ కాదు కానీ లుక్ వైజ్ తను ట్రెడిషనల్ కాబట్టి, ఇలా చూసేటప్పటికి ఇమీడియట్లీ వాళ్ళకి చాలా దెర్ వాజ్ అ షాక్ వాల్యూ ప్రాబబ్లీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అవ్వడం వల్ల వాళ్ళు కంగారులోని అలా ఫీల్ అయి ఉంటారు. ఐ టెల్ యూ నా రీజన్ ఏంటో. ఫస్ట్లీ అది క్రిష్ గారు హెడ్లైన్ చేసిన ప్రాజెక్ట్, రాజీవ్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ అండ్ అజయ్ భూయాన్ గారు డైరెక్టర్ అనమాట. ఆల్ 3 ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సెన్సిబుల్. ఓకే, సో నాకేంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్పటికి ఐ హావ్ లాస్ట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ బికాజ్ వాళ్ళు ఏం అస్యూమ్ చేశారంటే నేను బోల్డ్ క్యారెక్టర్స్ చేయను అని. అసంప్షన్ అది, అసంప్షన్ అది, నా వరకు కూడా వచ్చేవి కాదు. తర్వాత ఎప్పుడో చెప్పారు అనుకున్నాను దీనికి, బట్ కొంచెం బోల్డ్ ఉంది మీరు చేయరేమో అనుకుని అప్రోచ్ అవ్వలేదు ఇది. సో నాకు అర్థమైంది, సో ఐఎమ్ లూజింగ్ ఆపర్చునిటీస్ బికాజ్ ఇలా చేయడం వల్ల జనాలు నేను అలాంటివి చేయను అని అస్యూమ్ చేసుకుంటున్నారు. సో
వాళ్ళకి నేను ఎలా చెప్పను, ఎందుకంటే అందరికీ నేను ఫోన్ చేసి చెప్పలేను, ఎవరు అనుకుంటున్నారో నేను ప్రెడిక్ట్ చేయలేను. ది ఓన్లీ వే ఐ కెన్ డూ ఇస్ త్రూ మై వర్క్. నేను ఏం చేసినా నా వర్క్ ద్వారా చూపించగలను, బికాస్ ఐ డోంట్ హ్యావ్ లైక్ ఐ డోంట్ హ్యావ్ అ పిఆర్, ఐ డోంట్ హ్యావ్ పీపుల్ టు గో అరౌండ్ నా గురించి వెళ్ళి చెప్పి ఒకరు సజెస్ట్ చేసేది ఎవ్వరు ఉండేవారు కాదు. సో నేను అలాంటి టైంలోని మస్తీస్ వచ్చినప్పుడు ట్రస్ట్ మీ, మీకు అలా అనిపిస్తే నాకు ఇంకా భయం వేసింది, ఎందుకంటే ఐ ఆల్సో హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టు మై ఫ్యామిలీ కదా. సో దే ఆల్సో షుడ్ బి ఆన్ బోర్డ్ ఆర్ ఎట్లీస్ట్ నాట్ weirded out by my choice. So నాకు ఒక సాలిడ్ కొంత టైం పట్టింది అది ఎక్స్ప్లెయిన్ చేసి. ఫస్ట్ నేను నన్ను నేను కన్విన్స్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి మా ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ ఐ గాట్ ఆన్ బోర్డ్. అండ్ అది ఎందుకు చేశానంటే స్పెసిఫిక్లీ టు బ్రేక్ దట్ టైప్ కాస్టింగ్ దట్ షీ విల్ ఓన్లీ డూ ట్రెడిషనల్ క్యారెక్టర్, ఓన్లీ విలేజ్ క్యారెక్టర్స్. చాలామంది కొంచెం మంచి క్యారెక్టర్స్ అండి, ఐమ్ లుకింగ్ ఫర్ గుడ్ క్యారెక్టర్. తెలుసు అవి అదే మీకు విలేజ్ క్యారెక్టర్స్ ట్రెడిషన్ అలాంటివి కదా. సో అప్పుడు దట్ ఒక ఫోన్ కాల్లో దట్ వాజ్ వెరీ హార్డ్ హిట్టింగ్ నాకు ఆ టైంలో. సో తెలుసండి అని చాలా క్యాజువల్గా చెప్పేటప్పటికి ఓ మై గాడ్ వీళ్ళు ఇదే నిజం అని నమ్మేస్తున్నారు, హౌ డు ఐ సెండ్ ఇట్ అవుట్ అని అనుకున్నాను. సో ఎలా చేద్దాం అన్నప్పుడు మస్తీస్ వచ్చిన దట్ వాజ్ మై ఆపర్చునిటీ, అమ్మ ఈ ఆపర్చునిటీ నేను తీసుకుంటానా, తీసుకుని చూపించగలనా లేదా అని. సో ఐ సెడ్ ఐ నో ఒకటి కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి, ఇక్కడ నేను ఆ ఇమేజ్ పోగొట్టుకోవాలంటే ఇది చెయ్యాలి నేను, విచ్ ఆల్సో మీన్స్ ఇట్ మైట్ యాడ్ అ షాకింగ్ ఫ్యాక్టర్ ఫర్ నన్ను ఇలానే చూడాలి అనుకున్న వాళ్ళకి. బట్ ఐ హోప్ దట్ వాళ్ళకి అర్థం అవుతుంది దట్ యునో యాజ్ అన్ యాక్టర్ నేను కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయాలి అంటే నా ఒక బౌండరీస్ నేను ఓపెన్ చేయాలి. ద మోర్ ఐ ఓపెన్ ఇట్ అప్పుడే నాకు వర్క్ ఎక్కువ వస్తుంది, నాకు అప్పుడు ఒక చాయిస్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. సో దానికోసం చేసిన ఒక ప్రయత్నమే మస్తీస్. అయ్యో నేను మర్చిపోయాను, తమన్నా గారు చెప్పారు మీ ఇంటర్వ్యూలో గుర్తుందా, ఆవిడ బేసిక్లీ ఒక 10-15 ఇయర్స్ ఎంతో ఒక టైం ఫ్రేమ్ చెప్పారు నాకు అది కరెక్ట్ గుర్తులేదు, అంత టైం పట్టింది ఆవిడకి యాక్సెప్ట్ చేయడానికి దట్ దిస్ ఈజ్ ఆల్సో యాక్టింగ్, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జాబ్ అండ్ యూనో తను అది పర్సనల్గా తీసుకోకర్లేదని. బేసిక్లీ అది నేను అది చూడగానే అసలు నేను అనుకున్నాను భలే చెప్తారే తమన్నా గారు అనుకున్నాను. మీరు కూడా కరెక్ట్గా అడిగారు, దట్స్ అ వెరీ నీడెడ్ ఎస్పెషలీ ఫర్ అన్ యాక్టర్ ఇట్స్ అ నీడెడ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే అది పర్సనల్గా అటాక్ చేసి పర్సనల్గా జడ్జ్ చేయడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. యాక్చువల్గా ద మేల్ యాక్టర్స్ ఫీల్ మోర్ అన్కంఫర్టబుల్ అని విన్నా, వాళ్ళు చాలా భయపడతారు బాధపడతారు ఇంటిమేట్ సీన్స్ చేయాలంటే మోర్ దెన్ విమెన్ అని. అండ్ ఐ హర్డ్ ఈవెన్ యూ ఆల్సో ఎక్స్పీరియన్స్ సచ్ కైండ్ ఆఫ్ అ థింగ్ విత్ ఫ్యూ ఆఫ్ యువర్ మేల్ యాక్టర్స్ విత్ హూమ్ యూ యాక్టెడ్ వాళ్ళు కూడా కొంచెం అంటే నీ పర్మిషన్ తీసుకొని అవునవును షుడ్ ఐ డూ ఆర్ యా 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 అవునవును ఒక అంటే దట్ వే ఐమ్ వెరీ లక్కీ అండి, బికాజ్ సమ్ టైమ్స్ ఏమవుద్దంటే ఈవెన్ మస్తీస్ లో నవదీప్ వాస్ వెరీ టేక్ పర్మిషన్స్ అంట నేను దిన్నా వన్ టేక్ షాట్, ఎందుకంటే వి డిడ్ంట్ వాంట్ టు మళ్ళీ టేక్స్ తీయడం అది, ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఇంటిమేట్ సీన్ అండ్ చాలా మంది ఉంటారు చుట్టుపక్కల. సో ఏంటంటే అది చాలా ఇబ్బందికరమైన సీన్ అది, బట్ చేయాలి తప్పదు బికాజ్ స్టోరీలో అది ఇంపార్టెంట్ కాబట్టి. సో అలాంటప్పుడు ఆనెస్ట్లీ నవదీప్ ఎంత సపోర్ట్ చేశారు ఆయన అండ్ ద డైరెక్టర్ డిఓపి అందరూ చాలా బాగా అర్థం చేసుకునే పరిస్థితి అన్నా విల్ ట్రై ఇది సింగిల్ టేక్లో చేయడానికి ట్రై చేద్దాం మళ్ళీ వద్దండి అన్నట్టు అన్నాం. అందరూ చాలా అండర్స్టాండ్ చేసుకుని ఇన్ఫ్యాక్ట్ ఆ సీన్ అంటిల్ ద పాయింట్ అప్పటి వరకు చేసి అక్కడెక్కడ కొంచెం బ్లర్ అవ్వగానే మనోజ్ రెడ్డి డిఓపి అని వెంటనే అగడగడగడ అని చెప్పారు. ఇంకా ఇంటిమేసీ హ్యాజన్ స్టార్టెడ్, ఇట్ వాజ్ జస్ట్ బిల్డింగ్ అప్ టు దట్. ఇందాక జస్ట్ ఒక పాయింట్ దగ్గర బ్లర్ వచ్చింది, మళ్ళీ ఒకసారి తీసుకుందాం అన్నారు. మళ్ళీ తీసుకునేటప్పటికి ఆయన అడ్జస్ట్ చేసుకున్నారు, బ్లర్ రాకుండా అది వన్ టేక్ అయిపోయింది, సింగిల్ షాట్ ఓవర్. ఐఎమ్ సో రిలీవ్డ్, ఎవ్రీబడీ సో రిలీవ్డ్ అయిపోయింది. సో అలా డెఫినెట్లీ అండ్ ఐ వోంట్ టేక్ నేమ్స్ కానీ ఐ వాజ్ వెరీ బ్లెస్డ్ విత్ వన్ అమేజింగ్ కో యాక్టర్. సడన్గా ఒకరోజు పోస్టర్ షూట్స్ అప్పుడు అది ఒక దట్ పర్టికులర్ ఫిల్మ్ వాళ్ళు ఏంటంటే సడన్గా దేవర్ లైక్ ఇప్పుడు అప్పుడు అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అది అయింది, అయినప్పుడు ఏంటంటే సో ఇలా మేకౌట్ సీన్స్ కిస్ సీన్స్ ఇవి ఉంటే మూవీ వర్కౌట్ అవుద్ది అనే ఒక మైండ్ సెట్కి అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఏంటంటే దే స్టార్టెడ్ ఫోర్సింగ్ మీ టు డూ దట్ ఫర్ ద ఫిల్మ్ అనమాట. కానీ ఒరిజినల్లీ చెప్పినప్పుడు అది లేదు, దే వాజ్ నో ఇంటిమేసీ నథింగ్ ఇన్ ద స్క్రిప్ట్ ఫస్ట్ నాకు చెప్పినప్పుడు. స్టోరీలో లేదు, ఓన్లీ ఫోటో షూట్స్ కావాలి. అంటే మరి వాళ్ళకి ఆ టైంలో ఏంటంటే ఇలా ఏదైనా పెడితే సినిమా వర్కౌట్ అవుద్ది అనే ఒక మైండ్ సెట్కి వెళ్ళి దే వాంటెడ్ టు పుట్ ఇట్. సడన్గా చెప్పేటప్పటికి నాకు అప్పటికి ఐ వాజ్ నాట్
అంత మనకి పొజిషనింగ్ లేదు, ఇంకా వీఆర్ ట్రయింగ్ అనమాట. సో ఆ టైంలో ఏంటంటే నేను ఫస్ట్ భయపడిపోయాను, ఎందుకంటే నాకు నో చెప్పడం లేదు, ఎందుకంటే డైరెక్టర్ ఏం చెప్పినా సరే ఎస్ సార్ అని చెయ్యాలి, లేకపోతే మనకి ఇవి చెడ్డ పేరు వస్తుంది. అలాంటిది ఇంత పెద్దది అనేటప్పటికి ఏంటంటే నాకు ఫస్ట్ కాలు చేతిలో ఉనికి నేను అప్పుడు ఆయనతో అదే వాళ్ళతో అన్నాను, అంటే ఒక్కరు చెప్పట్లేదు మనకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 4-5 పెద్ద మనుషులు మగవాళ్ళు వచ్చి మనకి ఫోర్స్ చేస్తున్నారు, ఒకలే ఉన్నారు, నువ్వు చెయ్యాలి, నువ్వు చేయకపోతే సినిమా ఆడదు, సినిమా ఫ్లాప్ అయితే నీదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది, నువ్వు రెడీ అది చేయడానికి, నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యాలంటే నాకు కళ్ళలో నీళ్ళు చేసి ఏం చేయాలి అర్థం కావట్లేదు, చేతులు కాలు ఆడట్లేదు, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బట్ ఐ డోంట్ వాంట్ టు ఐఎమ్ సేయింగ్ అది కాదు సార్, మీరు ముందు చెప్పలేదు కదా ఇది అది అంటేనేమో దేవర్ లిటరలీ లైక్ ఆడ్ మీ నువ్వు చెయ్యాలి లేకపోతే ఆడదు ఇది అది అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలోని నా మేల్ కోయాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనేమో అమ్మాయి ఓకే కాదా మీరు ఫస్ట్ కనుక్కోండి అన్నారు. అంటేనేమో అమ్మాయి దేవుంది సార్, మీరు చెప్పండి సార్, మీది ఇంపార్టెంట్, అమ్మాయి ఉంది చేయమంటే చేస్తుంది, తనెవరు తన కాల్ ఏంటి అంటే అలా కాదు మీరు ఇలాంటిది సడన్గా చెప్పినప్పుడు అమ్మాయి ఓకే కాదు చెప్పాలి అంటే వాళ్ళకి ఏమో అమ్మాయి ఏం లేదు మీరు చెప్పండి సార్, నేను తనతో ఒక మాట మాట్లాడతాను చెప్పి ఆయన నాతో వచ్చి మాట్లాడినప్పుడు నా హీ నన్ను చూడగానే ఆయనకు అర్థమైంది పరిస్థితి ఏంటని, అక్కడికి వెళ్ళి తను ఓకే అన్నా నేను ఓకే కాదు నేను చేయను అన్నారు అని చెప్పారు అని ఆయన చెప్పారు. ఆనెస్ట్లీ హీ టుక్ వన్ ఫర్ మీ, ఐఎమ్ షూర్ ఆయనకు కూడా ఇష్టం లేదు, సో హీ టుక్ వన్ ఫర్ మీ అండ్ హీ సేవ్డ్ మీ అని నేను అనుకున్నాను. దాని తర్వాత ఏంటంటే దే మేడ్ ఐ డోంట్ నో వై బట్ దే మేడ్ సమ్ ఆర్టికల్స్ అబౌట్ మీ సేయింగ్ దాట్ యూనో నేను చాలా చెప్పింది చేయట్లేదు సెట్లోని చాలా ఇబ్బంది పెడుతున్నా ఇది అది అని చెప్పి చాలా అన్నోన్ సోర్సెస్ నుంచి అన్నట్టు ఒకటి రెండు ఆర్టికల్స్ రాయించారు. అది నేను విన్నప్పుడు చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ లైక్ దాట్, ఐ గో అబౌవ్ అండ్ బియాండ్ ఫర్ అ ప్రాజెక్ట్. అది అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు అట్లీస్ట్ కొంతమందికి తెలుసు, ఎందుకంటే కొంతమంది నా కోయాక్టర్స్ బయటకు వచ్చి చెప్పడం వల్ల తెలిసింది, అంతే లేకపోతే అది కూడా తెలిసి ఉండేది కాదు. సో ఐ గో అబౌవ్ అండ్ బియాండ్. అలాంటిది ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత జస్ట్ దానికోసం మొత్తం నా ఇమేజ్ పాడు చేయటం చేశారు లిటరలీ ఆర్టికల్స్ రిలీజ్ చేసి, అది చాలా బాధాకరంగా అనిపించింది, చాలా ఏడ్చాను. నా కోయాక్టర్కి ఫోన్ చేసి అది షేర్ చేసుకున్నాను, హీ వాజ్ వెరీ అండర్స్టాండింగ్, సెడ్ డోంట్ వరీ అబౌట్ ఇట్ ఇది అది అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఇప్పుడు నేను ద రీజన్ వై ఐ బికమ్ దిస్ ద వే ఐ ఆమ్ లైక్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఆల్ దట్ ఐ ఫేస్డ్ త్రూ నేను స్టార్ట్ చేసిన టైం నుంచి వరకు. ఇప్పుడు మీకు చెప్పింది ఒక చిన్న ఇదే, ఇలాంటివి చాలా చాలా జరిగాయి, ఇలాంటివి చాలా జరిగాయి, ప్రతిసారి ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉంటాయి. నాట్ ఎవ్రీబడి ఈజ్ రెస్పెక్ట్ఫుల్ అండ్ నైస్ అండ్ అండర్స్టాండింగ్. సో ఇది పడి 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 ఒక డిఫెన్స్ మెకానిజం లాగా తయారైపోద్ది, వేర్ అలాంటి ఆపర్చునిటీ ఎవరికి ఇవ్వకూడదని. సో అందుకు మనం చాలా ఇదైపోయి అలా ఉండేటప్పటికి ఏంటంటే మనం కఠినంగా కనిపించవచ్చు, బట్ నా ఐ హ్యావ్ మై రీజన్స్, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ బికాస్ నోబడీ ఎల్స్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ మీ. నాకు బ్యాక్అప్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు వచ్చి నన్ను కాపాడరు, నన్ను నేనే కాపాడుకోవాలి. మస్త్ దిస్ ఇస్ వన్ వెబ్ సిరీస్, నేను అసలు వెన్ ఐ వాజ్ వాచింగ్ అంటే అసలు ఆ ట్రెజెక్టరీ ఎట్లా ఉందంటే యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ బియాండ్ బౌండరీస్ చాందిని. ఐఎమ్ నాట్ జస్ట్ ప్రైజింగ్ యూ, ముఖస్థుతి కాదు ఇది, ఐఎమ్ షూర్ యు నో, నేను ఫోన్ కూడా చేసి చెప్పాను కాదు, ఎవరు మిస్ అయినా అవుతారని మీది మాత్రం మిస్ అవుతుంది, అది ఇంత ప్రాజెక్ట్ అయినా అసలు పబ్లిసిటీ లేకపోయినా మీరు నాకు ఫోన్ చేస్తారు. దట్స్ బికాస్ దట్ ఫిల్ దట్ సిరీస్ ఇస్ లైక్ దాట్. అవును, సచ్ అ బ్రిలియంట్ నెరటివ్, సచ్ అ బ్రిలియంట్ రైటింగ్ సెటప్, అలాంటిది కూడా ఒక అర్బన్ సిటీలోనే ఒక అర్బన్ లైఫ్ స్టైల్లోనే ఉన్న కాంప్లికేటెడ్ ఇంటర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ గురించి. ప్రాబబ్లీ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ, ఇట్స్ అన్ అదర్ ఒక కైండ్ ఆఫ్ స్టోరీ చెప్పడం. సో వై నాట్ అనిపించింది నాకు. బట్ నాకు ఆ మొత్తం సిరీస్లో నచ్చిన ఒక సీన్ గురించి నేను మాట్లాడతాను, వేర్ ఇన్ యు గో ఇమోషనల్, అంటే ఒక హెల్ప్లెస్నెస్, ద బాత్రూమ్ సీన్ యూ టాకింగ్. ఎస్, హెల్ప్లెస్నెస్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయి అంటే ఇంకా నువ్వు యూ ఆల్సో బిహేవ్ లైక్ ఎనీ అదర్, అంటే ఉమెన్ దట్ యు నో నో యూ హ్యావ్ టు, ఇంకా నువ్వు ఉండాలి, నువ్వు నా లైఫ్లో ఉండాలి. ఒక కార్నర్ అయిపోయినప్పుడు ఎంతకైనా తగ్గిస్తారంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ హెల్ప్లెస్నెస్లో. దట్ వాస్ ది బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ విచ్ ఐ సా. మీరు అంత సటిల్ది కూడా క్యాచ్ చేశారు. యా, బట్ టెల్ మీ వన్ థింగ్, అలాంటి సీన్స్ ప్లే చేస్తున్నప్పుడు I know for sure, because you told me antamundi interview lo especially emotional scenes I internalize and then I do it anjepar. So what was your reference point for me ande when I do particular scenes, a particular characters, naake enante I like being in that character. Mostly adentante endukante even chinna chinna nuances untai
అది మనం ఏంటంటే మనం ప్లాన్ చేసుకో, అదేంటంటే ఆ క్యారెక్టర్ లోని తెలియకుండా వచ్చే కొన్ని న్యూయన్సెస్ ఉంటాయి, దానికి డెఫినెట్లీ మనం కొంత టైం స్పెండ్ చేయాలి. కుడ్ బి వీక్స్, కుడ్ బి మంత్స్. టైం స్పెండ్ చేసి నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుంటా యూజువలీ ఉన్నప్పుడు. ఒక సినిమాకి నాకు ఒక బుక్ ఉంటుంది, ఏంటంటే క్యారెక్టర్, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇలా ఉండబోతుంది. సో మనకి డైలాగ్స్, యాస, డెలివరీ ఎంత ఇంపార్టెంటో, చిన్న చిన్న న్యూయన్సెస్ కూడా అంత ఇంపార్టెంట్, బికాస్ దట్ విల్ యాడ్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సీన్ చేసేటప్పుడు జనరలీ ఇప్పుడు ఏదో చెప్తున్నాడు, నాకు ఏదో చెప్తూ ఉంటేనేమో నేను అది వింటున్నాను, వింటూ ఇప్పుడు ఏదో సంథింగ్ ఓకే ఆలోచించి నేను రెస్పాండ్ అవ్వాలి. జనరలీ ఏంటంటే వీ లైక్ బీయింగ్ పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్, వీ ట్రై డూయింగ్ ఇట్ లైక్ ఆహా అవునా అలా జరుగుతుందా, అంత ఏదో ఆలోచించి ఇది అని ఇలా చేస్తాం. ఐ లైక్ డూయింగ్ ఎలా అంటే చేస్తాం అలా జరిగిందా అని చెప్పి ఇలా, బికాజ్ ఐ దట్ ఈస్ ద బాడీ టైప్ ఐ వుడ్ లైక్ టు పుట్ ఇన్ దట్ అన్నమాట. మనం న్యాచురల్ ఈ హ్యాండ్ మూమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యారెక్టర్ నర్వస్ అనుకోండి, ఎక్కువ ఇలా ఇలా ఆ చిన్న చిన్నవి దే యాడ్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఆర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్ టు దట్ సీన్ అని నాకు అనిపిస్తుంటుంది. సో దానికి ఐ డూ ఇట్. అలాగే ఫర్ మస్తీస్ ఆల్సో ఐ డిడ్, బికాస్ మస్తీస్ హ్యాడ్ అ గుడ్ క్యారెక్టర్. అమ్మాయి ఎక్కడి నుంచో వెళ్ళి ఇక్కడ వెళ్తా, దెన్ షీ ట్రైస్ టు రిబెల్ హియర్ రిబెల్ దేర్ అండ్ దెన్ షీ గెట్స్ కంప్లీట్లీ స్క్రూడ్ ఓవర్ ఇన్ ఆల్ యాంగిల్స్ అండ్ దెన్ షీ గివ్స్ అప్. ఇంకా షీ గివ్స్ అప్ అనమాట. సో ఆ ఆర్క్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు, అండ్ సంథింగ్ ఐ హావ్ నెవర్ ఎక్స్ప్లోర్డ్ బిఫోర్. ఎగ్జాక్ట్లీ, ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ సీన్ ఇట్స్ అబౌట్ బిట్రయల్. యా, ఒక బిట్రయల్కి అది కూడా అంత దారుణమైన బిట్రయల్. నేను ఐ థింక్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వెంట్ టు ప్లేసెస్ లైక్, నేను ఫర్ ఎగ్జాంపుల్ చాలా నమ్మిన ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, లేదా బాగా నమ్మిన ప్రాజెక్ట్ అవ్వనివ్వండి, లేదా నమ్మిన ఒక పాత్ అవ్వనివ్వండి, అది మోసపోయినప్పుడు నేను ఎలా ఫీల్ చేశాను, అవి రిఫరెన్స్ పాయింట్. రిఫరెన్స్ పాయింట్ అంటే జస్ట్ ట్యాప్ అదే లిటిల్ ఫీలింగ్, అక్కడి నుంచి బిల్డప్, దానికి కొంచెం టైం పట్టాలి. అలా అయితేనే వర్క్ అవుతాయి అవి కూడా, 1-2 takes రావాలి. ఎందుకంటే ద లాంగర్ యూ పుల్ కదా, ద మోర్ ఆర్టిఫిషియల్ ఇట్ విల్ గెట్. చాలా ప్లాన్డ్ అయిపోద్ది ప్రతి మూమెంట్, ఎందుకంటే ఇక్కడ ఇలా ఉండాలి కదా, అది మనకి ఆ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. సో దాని ముందు హోంవర్క్ అయితే చాలా ఇంపార్టెంట్ చేయడం. ఒక ఇమోషనల్ సీన్ ఎస్పెషల్ అక్కడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీ ఆపోజిట్ ఉన్న క్యారెక్టర్ పర్సన్ కూడా అంతే గుడ్ యాక్టర్ అయి ఉండాలి. థ్యాంక్ఫుల్లీ చాలాసార్లు ఐ బీన్ బ్లెస్డ్ విత్ గుడ్ కోయాక్టర్స్. ఏదంటే మనం ఇచ్చేదానికి వాళ్ళు కూడా ఇస్తూ ఉంటే మనకి అది ఆటోమేటిక్గా ఆ కెమిస్ట్రీ వెళ్ళిపోద్ది. అలాగా ఆ ఇంటెన్స్ సీన్, దాని కోపం, ఆ వేదన ఏదైనా వాళ్ళ వెళ్ళిపోద్ది. బట్ వన్ థింగ్ నేను నా కెరీర్లో నేర్చుకుంది ఏంటంటే, ప్రతిసారి అవతల మనిషి రియాక్షన్ మీద డిపెండ్ అవుతే మన పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుద్ది. సో దెన్ ఐ లెర్న్ దిస్ ఫ్యాక్టర్, ప్రాక్టీస్ నాకు చాలా టైం పట్టింది. కానీ ఐ బ్లర్ అవుట్ ది అదర్ పర్సన్ ఫర్ మీ ఓన్లీ లైన్స్, అండ్ వాళ్ళ లైన్స్ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది నాకు ఎదురుగా కనిపించకపోయినా నా మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఆ మైండ్ లో రన్ అయ్యే దానికి నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటా. సో నాకు అవతల పక్క నుంచి వస్తే గ్రేట్, అవతల పక్క నుంచి రాకపోయినా నాకు మైండ్ లో మీరు చెప్తున్న డైలాగ్, నేను మైండ్ లో మీ వైపు చూస్తున్నాక నాకు మైండ్ లోని చెప్పారా లాస్ట్ ఇన్ థాట్ ఉంటుందా అలా ఉంటుంది. సో నేను ఆ మైండ్ లో జరిగే దానికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటా, సో దట్ నా గ్రాఫ్ అవతల వాళ్ళ వల్ల అప్ ఆర్ డౌన్ అవ్వకూడదు అని, ఎందుకంటే నేను అనుకుంది చేయాలి కదా. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ త్రూ చిన్న చిన్న హ్యాక్స్ లాగా బేసిక్లీ. ఇవన్నీ తెలియవు చాలా మందికి తెలియదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి జనరల్లీ ఎవరు అడగరు, మాకు కూడా తట్టవు చెప్పాలని. ఎవరైనా అడిగితే చాలా ఎక్సైటెడ్ గా చెప్పాలనిపిస్తుంది. నెక్స్ట్ ఫిల్మ్ సమ్మతమే, ఎంత మంచి కాన్సెప్ట్ అది. అంటే అర్బన్ గర్ల్స్ ఎస్పెషలీ, అర్బన్ సొసైటీలో కూడా చాలా కట్టుబాట్లతో పద్ధతిగా పెరిగిన అమ్మాయిలు ఉంటారు, కొంచెం లెట్ గో యాటిట్యూడ్తో ఉన్న అమ్మాయిలు ఉంటారు, ఇంకా ఫ్రీ స్టైల్ అమ్మాయిలు ఉంటారు, అన్ని రకాల అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు కూడా ఉంటారు. బట్ ఎట్లా ఉన్నా కూడా జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆపోజిట్ సైడ్. అంటే ఇఫ్ యు ఆర్ లైక్ ఒక పర్టికులర్ క్లౌత్స్, ఇప్పుడు బట్టలు వేసుకుని పద్ధతిగా ఉంటానుకో బాబీ, లేదా ఏమంటారు ఆంటీ అలా అంటారు, ఇలా ఉందనుకో అబ్బో ఏదో ఇది అంటారు, ఇలా వేసుకుంటే ఇంకేదో అంటారు. సో యు ఆర్ జడ్జ్డ్ ఎనీవే ఇన్ దిస్, బట్ ఇట్ షుడ్ నాట్ బి. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ మనం ఫిజికలీ వీఆర్ నాట్ ఆర్ పర్సనల్గా మేము మిమ్మల్ని హర్ట్ చేయలేనప్పుడు, అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఒఫెండెడ్ బికాస్ ఆఫ్ సమ్మన్ ఎల్సెస్ డ్రెస్సింగ్ స్టైల్ ఆర్ సమ్బడీ ఎల్సెస్ లైఫ్ స్టైల్. సో ఐ బిలీవ్ దట్ యాజ్ అ మ్యాన్ ఉమన్ వాట్ ఎవర్ మన అంటూ వీ షుడ్ బి ఏబుల్ టు, మనకి మనం నచ్చేలా ఉంటే చాలు, అవతల వాళ్ళని హాని చేయకుండా, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనకి నచ్చినట్టు మనం ఉంటే, దట్ యాక్సెప్టింగ్ యాక్సెప్టెన్స్ అన్నది ఉంటే ఇంకా ఎక్కువ థ్రైవ్ అవ్వచ్చు.
ఆ యాక్సెప్టెన్స్ కోసమే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సొసైటీలో. ఐ నో బికాజ్ నేను వైజాగ్లో పుట్టి పెరిగాను, నేను బెంగళూరులో చదువుకున్నాను, నేను హైదరాబాద్లోని యునో తెలుగు ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ పనిచేస్తున్నాను. సో నాకేంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిటీస్లోని చూస్తున్నాను ఎలా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర మనుషులు ఎలా ఉంటారు, ఇది అది. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ నేను ఐవ్ సీన్ హౌ పీపుల్ రియాక్ట్ టు డిఫరెంట్ లైఫ్ స్టైల్ చాయిసెస్ ఆఫ్ పీపుల్. ఎస్పెషలీ అంటే నేను ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే ఎనీథింగ్ రాంగ్, ఏంటంటే అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమ్మాయిలు కొంచెం ఇట్స్ అ మెట్రో సిటీ కొంచెం ఉంది, ఇఫ్ దే వాంట్ టు లైక్ గో అవుట్, ఇఫ్ దే లైక్ వేరింగ్ అ సర్టెన్ డ్రెస్ దే ఆర్ జడ్జ్డ్, ఒక సర్టెన్ వేలో మాట్లాడితే దే ఆర్ జడ్జ్డ్, కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటే దే ఆర్ జడ్జ్డ్, కొంచెం ఇలాగా ఇలా కూర్చుని ఏంటి అని అనుకో అమ్మాయి బాయ్స్గా ఉంది మగరాయుడు అంటారు, అంటే ఇలా ఉంది అనుకో అబ్బో అయ్యారం పోతుంది అంటారు. ఎలా ఉండాలి చెప్పండి, ఎందుకంటే ఏం చేసినా ఎవరో ఒకరు ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇది పర్సనల్గా కూడా నేను ఫేస్ చేశాను, నాకు తెలిసిన ఆల్మోస్ట్ ఒక 99% ఆఫ్ నా ఫీమేల్ ఫ్రెండ్స్ అందరూ ఫేస్ చేశారు. సో సమ్మతమే వాజ్ రిలేటబుల్, సమ్మతమే వాజ్ వెరీ రిలేటబుల్. ద రీజన్ నేను అంత సినిమా చేయాలి అనుకున్న దానికి కూడా ఏంటంటే అమ్మాయి షీ లైక్స్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్, అండ్ దెన్ కిరణ్ గారి క్యారెక్టర్ ఎలాంటిదంటే ఆయన హీ డజన్ లైక్ అమ్మాయిలు బయట అబ్బాయిలు ఎలా ఉంటారు నాకు తెలుసు కాబట్టి నువ్వు ఇలా ఉండకూడదు ఇలా ఉండే ఇలా చేయకూడదు అని అది కూడా నేను అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామందికి ఇలా నా మనిషి గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు, సో నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని. బట్ ఆ పాయింట్లోని మనల్ని యాక్సెప్ట్ చేయాలి, అందరికీ మనం అనుకూలంగా ఉండాలి అనే పరిస్థితిలో మనల్ని మనం పోగొట్టేసుకుంటాం, మనకంటూ ఐడెంటిటీ ఉండదు. నీకు నిజంగా ఇష్టమా అంటే ఇష్టమే అనుకుంటా, బట్ ఏ ఆ పాయింట్లో ఇష్టమా కాదా అనేది కూడా మనకు తెలీదు. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ సో వీఆర్ డూయింగ్ ఇట్ అనుకుంటాం. సో నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. ఆ లాస్ట్లోని కొడతారు, ఆయన కొట్టినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ అంటారు నేను నిన్ను కొడితే నువ్వు పడతావురా, నేను నీ తండ్రిని కాబట్టి కేవలం నేను ప్రేమించింది, నువ్వు కొడితే అమ్మాయి ఎందుకు పడాలి అని అదొక పాయింట్ ఉంటుంది. అది నాకు అవన్నీ చాలా బాగా అనిపించాయి. సో అందుకే చేసాల్సి కానీ ఆ పాత్ర అంత అద్భుతంగా పండటానికి ఒకటి యువర్ పర్సనల్ లైఫ్ లో కూడా ఒక రిలేటబిలిటీ ఉంది కాబట్టి ఐ యామ్ ప్రిటీ ష్యూర్ ప్రతి అమ్మాయికి రిలేటబిలిటీ అయితే ఉంటది. కానీ నా క్వశ్చన్ ఏంటి అంటే ఇన్నేళ్ల మీ జీవితంలో వే యూ ఆల్సో పైనింగ్ ఫర్ వాలిడేషన్, నేను చేసే పనికి కానీ నేను కనిపించే విధానానికి కానీ నేను వేసుకునే బట్టలకు కానీ ఐ వాంట్ సమ్మన్ టు అప్రిషియేట్ మీ, నీకు వాలిడేషన్ అనేది ఇంపార్టెంటా చాందిని? ఇంపార్టెంట్ ఉండేది ప్రేమ గారు, లైక్ ఐ యూస్ టు లుక్ ఫర్ పీపుల్ లైక్, ఎందుకంటే ఇండస్ట్రీలోని సినిమా చేయడం అంటే జనాలు మనల్ని యాక్సెప్ట్ చేయడం. సో నేను ఏంటంటే నన్ను నేను ఎలా మార్చుకుంటే వాళ్ళకి నేను నచ్చుతాను అనే ఒక ప్రాసెస్లో నేనంటే చాలా వరకు ఎటెళ్తున్నానో అసలు నా రియల్ పర్సనాలిటీ మధ్య మధ్యలోనే కొంచెం మిస్ అయ్యిందనమాట. సో దెన్ నేనేమనుకున్నానంటే నాకు ఇదంతా ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్, వాట్ ఐఎమ్ కేపబుల్ ఇస్ జెన్యున్గా వర్క్ చేయడం, మనసు నుంచి మాట్లాడడం, ఈ రెండింటికి చోటు లేనప్పుడు నేను మాట్లాడలేను ఉండలేను. అది నాకు త్రూ మై జర్నీ నేను అర్థం చేసుకుంది. అప్పుడు నేను ఏం చేశానంటే నాకు మనసుకి మంచిగా అనిపించింది చేద్దామని డిసైడ్ అయ్యాను, నేను నాలాగే ఉందామనుకున్నాను. అది డెఫినెట్లీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కొంతమంది, బట్ అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే నేను బాగా అర్థమైన వాళ్ళు నా ఇంటెన్షన్ ఎప్పుడు అర్థం చేసుకుంటారు, అర్థం అవ్వలేని వాళ్ళకి నా ఇంటెన్షన్ చెప్తాను, అది మీరు యాక్సెప్ట్ చేస్తారు లేదో అది మీ ఇష్టం, బట్ యువర్ ట్రూత్ డస్ నాట్ హ్యావ్ టు బి మై ట్రూత్ అనే విషయం అర్థం చేసుకున్నా. ఇంకా టైం పట్టిందా అర్థం చేసుకోవడానికి? డెఫినెట్లీ, బికాస్ వీఆర్ సోషల్ క్రీచర్స్ కదండి. సో మనకి ఏంటంటే కాన్స్టెంట్ గా ఓ సొసైటీలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని ఇష్టపడట్లేదు అన్నప్పుడు మనకు అది కొంచెం ఎంత బయట ఐ డోంట్ కేర్ అన్నా కొంచెం అనిపిస్తుంది. సో టు గెట్ ఓవర్ దాట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ సెక్యూరిటీ, మన మీద మనకు ఉన్న ఒక సెక్యూర్ ఫీలింగ్ కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ అది బిల్డ్ చేసుకోవడానికి మన కోర్ ఏంటి అన్నది మనం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్, నేను తెలుసుకున్నాను నేను చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్. ఐఎమ్ అట్లీస్ట్ ఒక 20-30% ఇన్ టు ద ప్రాసెస్ అని అనుకోవచ్చు. పర్సంటేజ్ గురించి మాట్లాడారు కాబట్టి పర్సంటేజ్లో చూస్తే హౌ మచ్ డూ యూ రియలీ కేర్ ఫర్ వాలిడేషన్? పర్సనల్ వైజ్ ఐ డోంట్ నీడ్ వాలిడేషన్ ఫ్రమ్ ఎనీవన్. మెజారిటీ ఆఫ్ మై లైఫ్ ఐ బీన్ అలోన్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ నేను చదువుకుంది హాస్టల్లో చదువుకున్నాను, బయట స్కూలింగ్ అంతా మా ఊర్లో చేసుకున్నాను, బయట ఉన్నాను ఎక్కువ. ఐ వాజ్ అవుట్ ఆఫ్ ఇది కాబట్టి ఐవ్ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ని నేను బాగా కలిశాను. ఆ ప్రాసెస్లో ఏంటంటే ద వన్ థింగ్ నాతో కాన్స్టెంట్గా ఉన్నది ఏంటంటే నేను. సో అది
నా రూట్ రూట్ స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకోవాలని నేను డిసైడ్ చేసుకున్నా. ఐ డోంట్ వాంట్ టు స్వే ఎవరు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా నన్ను నేను మార్చుకుంటూ పోతుంటే అల్టిమేట్లీ అన్ని వర్జన్స్ మారాక ఏ వర్జన్ మనదో మనకి అర్థం కాదు. సో అందుకని ఐ వర్క్డ్ ఆన్ మై కోర్ సెల్ఫ్ ఫర్ మెనీ ఇయర్స్ అనమాట. సో టుడే నాకు పర్సనల్ లైఫ్లో ఐ డోంట్ హ్యావ్ టు వ్యాలిడేట్ మై సెల్ఫ్ టు ఎనీవన్. ఇఫ్ ఐ థింక్ దట్ ఈస్ వై నాకున్న సర్కిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నా క్లోజ్ సర్కిల్ చాలా తక్కువ మంది ఉంటారు, కానీ దే ఆర్ ద ట్రూ పీపుల్, యూనో. సో మీ క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరు అని అడిగితే కొంతమంది పేర్లు అని చెప్తారా? మెజారిటీ ఆఫ్ నా సర్కిల్ ఉన్న వారి ఇండస్ట్రీకి సంబంధం ఉండదు. లేదా అసలు నాకు నా స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్సా? స్కూల్ కాలేజ్ ఆర్ బయట ఓకే ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన వాళ్ళు నాకు 92-93% నా లైఫ్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు? ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఇఫ్ యూ కెన్ నేమ్ ఆఫ్ యూ. నా సమ్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ ఆర్ నవీన్ చంద్ర. నేను నవీన్ సూపర్ ఓవర్ అప్పుడు కలిసాం, వీ హిట్ ఇట్ ఆఫ్ లైక్ దిస్. ఎలా అంటే ఇట్స్ స్టార్టెడ్ ఆఫ్ విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండి, అండ్ దెన్ ఇప్పుడు ఇట్స్ జస్ట్ బికమ్ లైక్ వన్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అయిపోయింది అది. నవ్దీప్ అండ్ ఐ ఆల్సో బికమ్ అది కూడా ఆ ఫ్రెండ్షిప్ ఎలా అంటే తను ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి బోన్ చేసే కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఓకే నాకు ఆకలేస్తుంది అంటే ఏముండేరు ఈరోజు అని చెప్పి వెళ్ళే టైప్. సో అలాంటి కైండ్ ఆఫ్ తను ఉన్నారు. హర్ష చేముడు మాది వైజాగ్ నుంచి కదా, సో ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది. హర్షకి నాకు చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు. సందీప్ రాజ్ నేను తను వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నా లైఫ్లో. తను నాకు ఫస్ట్ హిట్ ఇచ్చారనే విషయం పక్కన పెడితే ఐ నో హౌ మచ్ హీ ఫాట్ ఫర్ మీ, ఐ నో వాట్ హీ థింగ్స్, ఐ నో హౌ మచ్ హీ రూట్స్ ఫర్ మీ. నాకు ఒక రెస్పెక్ట్ ప్రేమ అంతా నాకు చాలా ఇష్టం సందీప్ అంటే. ఇప్పుడు మీరు చేసే సినిమాలు కూడా ఏమైనా అప్పుడప్పుడు సజెషన్స్? డెఫినెట్లీ నేను అడ్వైజ్ తీసుకుంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు మేజర్ ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు శరత్ చంద్ర, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. సో ఇలా కొంతమంది ఉన్నారు. ఫర్ డెఫినెట్లీ కొంతమంది ఒక సజెషన్స్ అది నేను వాల్యూ ఇస్తాను. వాళ్ళు చెప్పింది బ్లైండ్గా చేయను నేను, బట్ డెఫినెట్లీ ఐ టెల్ దెమ్ లైక్ ఎక్కడైనా నాకు ఇలా అనిపిస్తే డీటెయిల్స్ ఎక్కువ ఇవ్వను, బికాస్ ఒక ప్రాజెక్ట్ గురించి ఇంకొకరితో ఎప్పుడు డిస్కస్ చేయకూడదు. జస్ట్ ఒక ఇలా ప్రిఫిక్స్ ఇచ్చి నాది ఇది ఐఎమ్ ఇక్కడ నాకు కొంచెం కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనిపిస్తుంది, అది ఎలా అనుకోవాలో అర్థం కావట్లేదు, వాట్ డూ యూ థింక్ ఐ షుడ్ లుక్ ఫర్, అలా జనరల్ ఐడియా కోసం అడుగుతూ ఉంటాను. ఐ టేక్ కపుల్ ఆఫ్ సజెషన్స్, అందులోనే నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఐ టేక్ ఇట్, కరెక్ట్ అనిపించకపోతే ఐ మైట్ నాట్ టేక్ ఇట్. బట్ ఆ వాల్యూ ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు నా లైఫ్లో. గామి సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఐ రిమెంబర్ కాలింగ్ యూ, ఐ కాల్డ్ విశ్వక్ ఆల్సో, ఎంత మంచి సినిమా చేశారు ఇద్దరు. 2017లో ఆ ప్రాజెక్ట్తో అసోసియేట్ అయ్యి ఆ తర్వాత కూడా ఇన్ని సినిమాల్లో చేసినా కూడా గ్రాఫ్ పెరుగుతున్నా కూడా యూ స్టక్ టు దట్ ప్రాజెక్ట్ అండ్ దాన్ని కంప్లీట్ చేశారు. ఐ హర్డ్ యూ డిడ్ంట్ ఈవెన్ టేక్ రెమ్యూనరేషన్ ఫర్ దాట్. యా ఐ డిడ్ంట్. సినిమా పిచ్ ఉండటం వ్యాలిడ్, ప్యాషన్ ఉండటం వ్యాలిడ్, ఎట్లాగైనా నేను మంచి యాక్టర్ అవ్వటం ఇదంతా వ్యాలిడ్. బట్ ఈ ప్రాసెస్లో డబ్బు కూడా వ్యాలిడే కదా? డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి, మరి ఎలా బతుకుతాం అదే మరి. సో వాట్ మేడ్ యూ టు డూ గామి సో మ్యాడ్లీ? సినిమా అంటేనే పిచ్చి నాకు ఫస్ట్, లేకపోతే ఇంతకాలం నేను ఉండలేను. నాకున్నదానికి నా నేను మీకు పర్సనల్గా తెలుసు కాబట్టి నాకు ఇంత మీరు పడ్డదానికి నాకున్న నాకు ఇలాంటి పిచ్చి కైండ్ ఆఫ్ అబ్సెషన్ లేకపోతే నేను ఒక్క 5 నిమిషాలు కూడా ఉండలేను ఎక్కడైనా. ఆ కైండ్ ఆఫ్ పర్సన్ నేను. ఇదే కాదు, నేను మను అనే సినిమా కూడా ఫ్రీగా చేశాను. బేసిక్లీ ఏంటంటే వెన్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాజ్ అ క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్, వచ్చే ప్రతి రూపాయి సినిమాలోనే పెట్టాలి అని. రెమ్యూనరేషన్స్ ఇవి అవి వర్ నాట్ అన్ ఆప్షన్ బేసిక్లీ. సో అలాంటప్పుడు ఏమైందంటే నేను అది చూసి నాగేశ్వర్ గారి పిచ్ వీడియో ఇదంతా చూసిన తర్వాత ఐ మెట్ విద్యాధర్ త్రూ డ్యూరింగ్ మను అనమాట. ఎందుకంటే కార్తీక్ సబ్రీష్ వాజ్ ది ఈపీ ఫర్ మను. సో ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అనమాట. సో కార్తీక్తో నాకు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. ఆయనకు కూడా సినిమాలు అంటే పిచ్చి. ఒక 5 సంవత్సరాలు ఐ నో వాట్ హీ హ్యాస్ గోన్ త్రూ. నాకు పర్సనల్గా నేను చూసాను ఎంత కష్టపడ్డాడు అతను ఆ సినిమా అవుట్పుట్ రావడానికి, డైరెక్టర్ కాంప్రమైజ్ అవ్వకూడదని. చాలా దగ్గర నుంచి చూశాను నేను, దానికి ప్రెషర్ పెరిగిపోయి, పీపుల్ హూ గేవ్ మనీ, ఆల్ ఆఫ్ దిస్. హీ వెంట్ త్రూ హెల్ బట్ హీ ఆల్వేస్ కెప్ట్ హిజ్ లెవెల్ హెడెడ్నెస్. ఎప్పుడు ఆయన లూజింగ్ హిజ్ మైండ్ కానీ అదంతా బయటకైతే కనిపించకుండా చేశారు ఆయన. ఆ పాయింట్లో ఏమనిపించంటే రెమ్యునరేషన్ అది యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అనలేదు, బట్ బేసిక్లీ ఇచ్చుకోలేమన్నారు. ఇచ్చుకోలేనప్పుడు పర్లేదు నేను చేస్తాను ఫ్రీగా. హిమాలయాస్ అది వెళ్ళి నేను చేస్తాను. ఏం అడిగినా సరే ఓకే ఓకే, దెర్ వాజ్ ఓన్లీ వన్ వర్డ్ ఓకే, బికాస్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్ అట్ ఎనీ కాస్ట్, బికాస్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్, ఇట్స్ అ గ్రేట్ స్టోరీ, ఐ ఫీల్ లైక్ ఎనీథింగ్ ఈజ్ వర్త్ ఇట్ అనే. ఇంకా నేను అలా ఐ గాట్ ఆన్ బోర్డ్.
దెన్ టుడే ఇట్ బికేమ్ అ బిగ్గర్ ఫిల్మ్ దెన్ వాట్ ఇట్ వాస్ బట్ అట్ దట్ పాయింట్ దాని తర్వాత కొంచెం స్కేల్ పెరిగిన తర్వాత కూడా బట్ నేను ఒప్పుకున్నప్పుడు ఐ సెడ్ ఐ వోంట్ టేక్ మనీ ఐ మీన్ లైక్ మీరు ఇస్తే రేపు పొద్దున్న దట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ ఐఎమ్ నాట్ సిట్టింగ్ హియర్ ఆస్కింగ్ యూ ఎనీథింగ్ సో నో మ్యాటర్ హౌ మెనీ థింగ్స్ చేంజ్ ఆఫ్టర్ దాట్ నేను ఎంటర్ అయినప్పుడు నేను మాట ఇచ్చాను నేను మాట ఎప్పుడైనా మాటిస్తే నేను మాట నుంచి వెనక్కి వెళ్ళను దట్ ఈస్ వన్ ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ వై మనకి కొంచెం వర్క్ అనేది కన్సిస్టెంట్గా రావడానికి ఏంటంటే మనం చేసే ఇంటెన్షన్ అని నేను నమ్ముతాను సో నో మ్యాటర్ వాట్ ఇంకా అలా వెళ్ళింది దే వాజ్ నో మనీ ఇన్వాల్వ్డ్ అదంతా పక్కన పెడితే మోర్ దెన్ ఎనీథింగ్ నా లిటరలీ నా లైఫ్ పెట్టాను ఆ సినిమా కోసం అందరూ పెట్టారు నేను కూడా పెట్టాను అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ ఇట్ హ్యాస్ బికమ్ వాట్ ఇట్ హ్యాస్ బికమ్ ఇప్పుడు అని నాకు అనిపిస్తుంది నేను ఇక్కడ రెండు ఇద్దరు వ్యక్తుల గురించి నేను మాట్లాడాలి ఒకళ్ళు రాహుల్ రవీంద్ర ఓకే అండ్ ఇంకొకళ్ళు కాజల్ అగర్వాల్ ఈ మధ్య వాళ్ళిద్దరు ఇంటర్వ్యూస్ చేశాను నేను సపరేట్గా సో రాహుల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నాడు రాహుల్ మీరు విమెన్స్ డే చేశారు అసలు దట్ సచ్ అ గుడ్ థింగ్ ఎందుకంటే రాహుల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ హ్యూమన్స్ నాకు పరిచయం ఉన్న వాళ్ళని ఆయన గామి రిలీజ్ అప్పుడు రాహుల్ అసలు ఫస్ట్ పోస్ట్ అప్పటి నుంచి ఆయన ఎంత ప్రమోట్ చేశారు సినిమా దీస్ పీపుల్ ఆర్ క్రేజీ దే డూయింగ్ సంథింగ్ క్రేజీ అని అండ్ హీ ఆల్వేస్ టెల్స్ మీ హౌ ప్రౌడ్ హీ ఈస్ ఆఫ్ మీ అండ్ ఆల్ ఇది అండ్ దిస్ ఇస్ నాట్ టుడే నేను ఆయన కలిసినప్పుడు ఐ వాజ్ నోబడి ఆయనకి నేను ఎవరు కూడా తెలియదు ఆయన అసిస్టెంట్కి నేను తెలుసు అప్పుడు మధురం అది చూసాను ఆయన తను చెప్పారనమాట ఈయనకి ఈ అమ్మాయికి షార్ట్ ఫిల్మ్స్ ఇది బాగానే ఉందని ఆయనకి నేను ఎవరో తెలియదు కానీ నేను ఎవరో తెలియకపోయినా ఆయన ఈ రోజు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో ఆ రోజు కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చి అలా కొంతమంది ఉంటారు మనం మర్చిపోలేము వన్ సచ్ ఇస్ దిస్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఇంటర్వ్యూడ్ హిమ్ ఆన్ విమెన్స్ డే ఈస్ అమేజింగ్ అమేజింగ్ వెరీ సింబాలిక్ హీస్ అ గ్రీన్ ఫ్లాగ్ ఈస్ చాలా మేజర్ గ్రీన్ ఫ్లాగ్ ఆయన మాత్రం అతను ఒక మాట అన్నాడు విమెన్ చేయటం కష్టం వాళ్ళకి ప్రెగ్నెన్సీలు డెలివరీలు ఆ తర్వాత రకరకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ దెన్ యూనో మెన్స్ట్రుయల్ సైకిల్స్ ఇలా ఇన్ని ఉంటాయి ఇన్నిటి కూడా అధిగమించి దే గో అండ్ వర్క్ అసలు అది వి షుడ్ అప్రిషియేట్ అన్నది హీ స్పోక్ అనమాట హీ స్పోక్ ఇన్ ద ఫిల్మ్ ఇన్ ద ఇంటర్వ్యూ కాజల్ అగర్వాల్ని మొన్న ఇంటర్వ్యూ చేశాను హర్ బేబీ వాజ్ జస్ట్ 2 మంత్స్ ఓల్డ్ షీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఇండియన్ 2 ఆమె ఒక పాయింట్ చెప్పింది బేబీని ఫీడ్ చే నేను ఐ వాజ్ వెరీ పర్టికులర్ దట్ ఐ షుడ్ నర్స్ మై బేబీ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఐఎమ్ గోయింగ్ టు నర్స్ మై బేబీ సో షూట్లో ఉన్నా కూడా షీ వాస్ సెండింగ్ పంపింగ్ మిల్క్ అండ్ సెండింగ్ విత్ ఐస్ ప్యాక్స్ అండ్ ఆల్ ఫర్ ద బేబీ షూటింగ్ వెళ్తూ అక్కడి నుంచి మిల్క్ పంపించడం మళ్ళీ కార్ రావటం మళ్ళీ మిల్క్ పంపించడం అట్లా 3 టైమ్స్ చేస్తూ ఆవిడ షూటింగ్ చేస్తుంది సో మై క్వశ్చన్ ఈజ్ ఇలాంటి మనుషులు అంటే ఒక పక్కన ఒక రాహుల్ హూ ఈస్ వ్యాలిడేటింగ్ ద విమెన్స్ ప్రెజెన్స్ ఇంకో పక్కన కాజల్ హూ ఎక్స్పీరియన్స్డ్ మదర్హుడ్ మీరు హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఐఎమ్ ష్యూర్ అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ జరిగి ఉంటాయి అండ్ నేను విజువల్లో చూస్తే ఒక వ్యాస్ట్ స్నో ఏరియా అక్కడ యు కాంట్ సీ ఎనీథింగ్ అదర్ దెన్ స్నో ల్యాండ్ వాట్ అంటే ఆక్కోడానికి కూడా ఎక్కడ చోటు ఉండదు చలి ప్రదేశంలో ఇంకా యూరినరీ ఇష్యూస్ వస్తాయి యూ హ్యావ్ టు యూరినేట్ యూ గెట్ పీరియడ్స్ బికాస్ 40 డేస్ 50 డేస్ షూటింగ్ ఐ వాంట్ యూ టు ఎక్స్ప్లెయిన్ దట్ అంటే కొంచెం యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద హిమాలయాస్ ఇది చాలా బికాజ్ ఇట్స్ అ వెరీ నాట్ ఓన్లీ సెన్సిటివ్ బట్ ఇట్స్ ఆల్సో వెరీ ప్రైవేట్ ఇష్యూ కాబట్టి ఐ హోప్ చూసే వ్యూవర్స్ నా ఇంటెన్షన్ అర్థం చేసుకుని వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ అర్థం చేసుకుంటారనే ఆశతో నేను చెప్తాను ఇప్పుడు ఓకేనా అందుకే డిస్క్లైమర్ ఇచ్చాను ఒక 1 మంత్ పైగా వీవర్ షూటింగ్ ఇన్ హిమాలయాస్ అంటే వారణాసి కుంభమేళా లడాక్ అండ్ దెన్ హిమాలయాస్ షూట్ చేసాం మాకు వెళ్ళి వచ్చి అంత లగ్జరీ లేదు బికాస్ ఆఫ్ లిమిటెడ్ బడ్జెట్ సో ఇలాంటప్పుడు ఏమైందంటే నాకు మూవీలో జనరలీ ఒక క్రూ ఉంటుంది కదా మనకంటూ మీరు సినిమా చూస్తుంటే దే వాజ్ నో మేకప్ ఫర్ మీ హెయిర్ ఏముంది హెయిర్ నా పోనీ లేదా నా ఇది సో హెయిర్ కూడా ఏముండేది కాదు అసిస్టెంట్ కూడా లేరు నాకు అప్పుడు బికాజ్ నో బడ్జెట్ క్యారవన్స్ లేవు బికాజ్ అక్కడ యాక్సెసిబిలిటీ లేదు అక్కడి వరకు క్యారవన్స్ వెళ్ళలేదు ఒక బస్సులో అందరు కూర్చొని వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం సో ఈ ఆస్పెక్ట్లు ఏంటంటే నాకు వెళ్ళిన కొత్తలోని అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది అండ్ చలి ప్రదేశంలో ఏంటంటే మనకి ఎక్కువ వి ఫీల్ లైక్ యూజింగ్ ద రెస్ట్ రూమ్ సో మాకేంటంటే మార్నింగ్ వెళ్ళిపోవాలి ఎందుకంటే సన్సెట్ తొందరగా అయిపోద్ది కదా తొందర చీకటి పడిపోద్ది అండ్ వీ వర్ యూజింగ్ మెజారిటీ లైట్స్ న్యాచురల్ లైట్ కాబట్టి సో తొందరగా వెళ్ళాలి తొందర రావాలి ఎక్కువ లైట్లు క్యారీ చేయడం దట్ వాజ్ నాట్ ఎన్ ఆప్షన్ అట్ ఆల్ నాకు ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ టైం పట్టింది అడ్జస్ట్ అవ్వటానికి నా బాడీ కానీ ఆ వెదర్ కానీ అడ్జస్ట్ అవ్వటానికి అది సో నేనేం అర్థం చేసుకున్నా అంటే వాష్రూమ్స్ అంటే మనకి ఎక్కడో ఒక లైక్ ఇంకా పర్మిషన్స్ తీసుకుని దాటాలి కదా లోపలికి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఖార్డుంగ్లా దగ్గరికి వెళ్ళేటప్పుడు మా ఐడి ప్రూఫ్స్ అన్ని ఇచ్చి ఆక్సిజన్ ట్యాంక్స్
పట్టుకుని ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుని అప్పుడు అక్కడ సీన్ చేస్తుంటే రెండో మూడో టేకి కళ్ళు తిరిగేస్తున్నాయి ఆక్సిజన్ డిప్రివేషన్ వల్ల. సో కళ్ళు తిరిగేస్తున్నాయి, నేను నడుస్తున్నాను కానీ వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అర్థం కావట్లేదు, కళ్ళు తిరిగేస్తున్నాయి. అండ్ ఆఫ్టర్ పాయింట్ ఇట్ గెట్స్ టు డేంజరస్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ అయిపోతే అక్కడ వీ హ్యాడ్ టు డూ రీషూట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మీకు అక్కడ చాలా వరకు రియల్ లొకేషన్స్లో షూట్ చేసిన దగ్గర ఇలాంటి ఇబ్బందులు చాలా పడ్డాయి. ఇదంటూ నడుస్తుంటే వాష్రూమ్స్కి ఏమో మనకి అలాంటి పర్మిషన్ ఉన్న ప్లేస్లో పోటర్ ఇవి ఉంటాయి కదా, పోటర్ కైండ్ ఆఫ్ బూత్స్లా ఉంటాయి వాష్రూమ్, అది ఒకటో ఎక్కడో కనిపిస్తుంది మనకి. ఆ 1-3 డేస్ అలాంటి పర్మిషన్ ఏరియాస్ దగ్గర అది ఐ ట్రైడ్ యూజింగ్ దాట్. ఓకే, మనకి ఇంకోటి ఏంటంటే అక్కడ ఫ్లష్ సిస్టమ్ ఉండదు, సో వాట్ ఎవర్ యూ సీ మొత్తం మనకి అక్కడ ఉంటుంది. మనం ముందు యూజ్ చేసిన నెలలు యూజ్ చేసిందంటే అక్కడ ఉంటుంది. సో ఇట్స్ ఆల్సో లిటిల్ అన్హైజినిక్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో బట్ మనకు ఆప్షన్ లేదుగా, అది కొన్నిసార్లు దూరంగా ఒకదాన్ని వెళ్ళి అందరి తిరగని ఎవరు వెనక్కి తిరగొద్దు అని చెప్పి యూజ్ చేసిన రోజులు ఉన్నాయి. బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే నాకు కొంచెం అది అన్కంఫర్టబుల్గా అయింది. అండ్ యూ హ్యావ్ టు రిమూవ్ లేయర్స్ అండ్ లేయర్స్ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ బీయింగ్ అ ఫీమేల్. సో ఆల్ ఆఫ్ దట్ వాజ్ వెరీ ఇబ్బంది. అది పక్కన పెడితే సో నేనేమనుకున్నానంటే ఓకే ఐ డూ వన్ థింగ్, అసలు వాటర్ తాగడం ఆపేస్తాను బెస్ట్, సో దట్ నేను పొద్దున్న వెళ్ళేటప్పుడు కంప్లీట్ ఎంప్టీ చేసుకుని వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వాడుకునేలాగా అని చెప్పి ఇట్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ అయితే చాలా స్ట్రగుల్ చేశాను టు మేక్ మై బాడీ గెట్ యూస్ టు దట్. ఇది విశ్వక్ యాక్చువల్లీ స్టేజ్ మీద అది చెప్పినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ చాలా నాకు అంటే నన్ను గుర్తించారా, నేను చేసిన కష్టం మా క్రూ గుర్తించారా అని చాలా ఆనందం వేసింది నాకు. బికాజ్ చాలాసార్లు ఆ చిన్న చిన్న గుర్తింపులు ఎంత కష్టపడినా ఒక్కరు చేసి ఆ చిన్న గుర్తింపు ఇట్ మీన్స్ అ లాట్ కదా. జనరలీ నేను ఎక్కువ సోషల్ మీడియాలో అవి కమెంట్స్ అవి చూడను నథింగ్, బట్ ఎవరో నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించారనమాట. ఒక వెరీ ఫేమస్ పేజ్ పెట్టింది ఇదే విశ్వకి ఇలా చెప్పారు, తిను ఇంత కష్టపడింది అంటే కింద ఎవరో డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు, ఇదేముంది అదే పెద్ద వింతలా చెప్తున్నావు, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబ్బులు తీసుకోలేదు, బట్ డబ్బులు ఇచ్చినా సరే ఎఫర్ట్స్ని డిమీన్ చేయడం అనేది చేసిన వాళ్ళకే తెలుస్తుందిలేండి కష్టం, వాళ్ళకి అర్థం చేసుకుంటాను నేను అనుకోను. బట్ ఇలాంటివి చూసినప్పుడు మంచిగా చెప్పకపోదు, యూ డోంట్ హ్యావ్ టు సే, బట్ యూ డోంట్ హ్యావ్ టు డిమీన్ సంబడీస్ ఎఫర్ట్స్. ఐ డు రిమెంబర్ విశ్వక్ సేయింగ్ ఆన్ ద స్టేజ్. ఎస్, ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. అదంతా ఒక పాయింట్ అయితే డెఫినెట్లీ 1 మంత్ అక్కడ ఉన్నామంటే యాజ్ అ ఫీమేల్ విల్ హ్యావ్ పీరియడ్ ఇష్యూస్. దట్ వాజ్ నాకు సివియర్ పెయిన్ ఉంటుంది టు అ పాయింట్ దట్ నేను ట్యాబ్లెట్స్ వేసుకున్న కల్తీరి పడిపోతాను బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ బ్లడ్ లాస్ అండ్ ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుంది నాకు. ఎందుకంటే నా టీముకి తెలుస్తుంది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలుస్తుంది, స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది, నేను తట్టుకోలేను, బాడీ షివర్ అయిపోతూ ఉంటుంది, కళ్ళు తిరిగేస్తూ ఉంటాయి. అట్ దిస్ ఐ హ్యావ్ హెవీ బ్లడ్ లాస్ జనరలీ నాకు, అండ్ సివియర్ పెయిన్ ఉంటుంది నాకు. సో విత్ దాట్ having to go there wearing those layers and layers of pants anti anta biggest petipe untadi so adi nokkestu untadi potta on top of that if as a women ki ardham undi kashtam bloating untadi so adenante it literally cuts through your skin. This for those 5 days was one of the most difficult things. Naaku eppudaina evarainu cheptaru ante evaraina nu idi cheyalsu untadu ante ammo navalagaadu anedanni. The fact that I went through that, ఇది చాలా పర్సనల్ థింగ్, ఇది నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. ఆఫ్ కోర్స్ ఓన్లీ మా మదర్ తెలుసు, నాకు తెలుసు, ఇప్పుడు మీకు తెలుసు. ఇది దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్. ఇదంతా చేస్తూ అటెళ్ళాలి ఇటెళ్ళాలి కొండెక్కాలి దిగాలి ఇదే ఉండాలి, వాటర్ తాగకూడదు. అండ్ విమెన్ విల్ అండర్స్టాండ్ హౌ మచ్ వాష్రూమ్ యూసేజ్ ఇస్ రిక్వైర్డ్ డ్యూరింగ్ దట్ టైమ్. నో వాష్రూమ్ యూసేజ్, యూ కెనాట్ చేంజ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్. ఐ కెనాట్, ఐ మీన్ నేను మీకు వర్డ్స్లో చెప్పలేను ద things I had to go through. Etla mari etla handle chesavu chandani, what did you do? I naku ippudu mind blank ayipothundi ela chesanu naku teliyadu gaani chesanu. I think I took every minute by it, okka nimisham elagaina okka ganta elagaina thandar chesedda ila enante as a lady meeku artham undi the pain entha unbearable untado konni sarlu. So alage chesam konni sarlu cheppukolen times endukante crew lo nenu okka danni ammay undadani chuttu abbayile undevaru. So చాలాసార్లు వాళ్ళు కూడా అంటే ఎలా చెప్తాము చెప్పండి, సో చాలాసార్లు చెప్పుకోలేక అలా లోపల ఉంచుకోలేక వాళ్ళేమో షార్ట్ రెడీ చేసుకుంటే నేను అక్కడ కళ్ళేమో బ్లర్ అయిపోయేవి కనిపించేది కాదు. ఆ పెయిన్ అసలు దట్ వాజ్ వెరీ డిఫికల్ట్. బట్ హౌ వాజ్ ద సపోర్ట్ ఆఫ్ ద క్రూ? ఇట్ వాజ్ వండర్ఫుల్. అక్కడ యు ఆర్ ద ఓన్లీ వన్ ఉమెన్. వాళ్ళకి డీటెయిల్స్ తెలియకపోయినా సరే దే నో దట్ యు ఆర్ మెన్స్ట్రుయేటింగ్. అది నో, నేను చెప్పలేదు. మేబీ వాళ్ళు తెలుసుకున్నారు, అది అది తెలీదు. బట్ నేను చెప్పలేకపోయాను ఎందుకంటే ఇట్ దాంట్లోనే హే గోయింగ్ త్రూ దిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలోనే ఐ వాజ్ లిటిల్ మోర్ వాట్ యు సే
ఆర్థడాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేరింగ్ సచ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా, బట్ దే న్యూ దట్ యు నో షీ వాజ్ అన్కంఫర్టబుల్, షీ నీడ్ సంథింగ్, ఇది మేబీ వాషింగ్ ఇలా అలా అనుకున్నారు. దే వర్ ఫుల్లీ సపోర్టివ్, బికాస్ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా టీమ్ మొత్తం దేవర్ వెరీ అండర్స్టాండింగ్. విశ్వక్ ఇస్ అన్ అమేజింగ్ కోస్టార్, ఆ విధంగా ట్రైంగ్ టు మేక్ ష్యూర్ దట్ ఓకే నువ్వు ఓకే కదా, నీకేమైనా కావాలా ఇది అది, ఆ విధంగా నేను చాలా లక్కీ ఆ టీమ్తో వర్క్ చేయడం, చాలా సపోర్ట్ వచ్చింది నాకు. ఏమంటే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత వేరే లాంగ్వేజెస్లో కూడా వచ్చింది కాబట్టి అసలు ద రివ్యూస్ వీఆర్ సీయింగ్ వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి అసలు షాక్ అవుతున్నాం, అంత అద్భుతమైంది. అసలు దే ఆర్ సేయింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ద దీస్ స్పెషల్ ఫిల్మ్స్ ఫ్రమ్ టాలీవుడ్ అనేటప్పటికి టు బీ ఏబుల్ టు బీ రికగ్నైజ్డ్ అలా బై అన్ అదర్ లాంగ్వేజ్ పీపుల్ రివ్యూవర్స్ ఇస్ అ వెరీ ఆనరబుల్ థింగ్ అండి. నాకు చాలా లైక్ ఇట్స్ అ వెరీ ఇమోషనలీ, నేను ఎక్కువ తెలుసు కదా మీకు సినిమాని ఎక్కువ ఇమోషనల్ గా ప్రేమిస్తాను నేను. కానీ ఓటీటీ స్పేస్ ఓపెన్ అప్ అయ్యాక హ్యాస్ ఇట్ ఓపెన్డ్ అప్ ఫర్ యూ, అంటే అదర్ లాంగ్వేజెస్లో ఆపర్చునిటీస్ కానీ లేకపోతే మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు గుర్తించి కాల్ చేయటం కానీ లేకపోతే వేరే ఇండస్ట్రీ వాళ్ళ డైరెక్టర్స్ కావచ్చు, పిఆర్ఓస్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు అప్రోచ్ అవ్వటం కానీ అలా జరిగిందా చాలా? సభానాయకన్ అనే సినిమా యాక్చువల్లీ మా డైరెక్టర్ కార్తికేయన్ గారు ఆయన ఏంటంటే ఆయన కలర్ ఫోటో సూపర్ ఓవర్ చూశారు, ఆ రెండు సినిమాలు నాకు చూశారు. చూస్తే ఆయనకి రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ కదా, అవి రెండు ఎక్స్ట్రీమ్ సైడ్, ఫుల్ టామ్ బాయిష్గా ఉంటుంది, ఫుల్ ఎరా ఏంది ఇట్రా ఇలా ఇలా ఉండే రకం, అక్కడేమో కొంచెం ఇలా. సో చూడగానే ఆయనకి కన్విన్స్డ్, ఓకే ఈ అమ్మాయి టూ ఎక్స్ట్రీమ్స్ చేయగలదు, షీ హాస్ ద చేయగలదు అని ఆయన నమ్మారు. ఇమోషన్ వైడ్ రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ ఫుల్ ఆఫ్ చేయగలదు అని ఒక దానితో నాకు ఆ సినిమా వచ్చింది. ఓటీటీ హ్యాస్ రియలీ ఓపెన్డ్ అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఒకప్పుడు పని కోసం తాపత్రయం పడి తపన పడే ఒక ప్లేస్ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చే ప్లేస్ వరకు ఓటీటీ ఆ గ్యాప్ని చాలా ఫిల్ చేసింది. ఎందుకంటే థియేటర్స్కి రారేమో, ఇది ఉండదేమో అది ఉండదేమో అని చెప్పి చాలామందికి ఆపర్చునిటీస్ వచ్చేవి కాదు, వచ్చే వాళ్ళకి ఎలాగో మళ్ళీ మళ్ళీ వస్తుంది చాలామంది. ఆ గ్యాప్ అట్లీస్ట్ చాలామందికి టాలెంట్ ఉండి పెట్టుకోలేని వాళ్ళు కూడా బికాస్ ఆఫ్ ఓటీటీ చాలామందికి వర్క్ దొరుకుతుంది. అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఒక ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది అనేది మనకి ఒక బ్రీఫ్గా చెప్పేస్తుంది వాట్ ఓటీటీస్ కేపబుల్ ఆఫ్. అది నాట్ జస్ట్ మా సినిమానే కాదు, సూర్యరాయ్ సినిమా కూడా, సూర్య గారిది ఆ సినిమా కూడా అలాగే డైరెక్ట్ ఓటీటీ. సో వాట్ ఓటీటీ ఇస్ అప్పుడు ఇట్స్ ఐ టెల్ యూ వన్ స్మాల్ థింగ్ లైక్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. వెన్ నేను ఓటీటీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒకళ్ళు ఒక ఆర్టికల్ రాశారు నన్ను బి గ్రేడ్ యాక్ట్రెస్ అని పిలుస్తూ, సినిమాలో ఛాన్స్ లేక ఇలా ఓటీటీలు చేసుకుంటుంది ఈ బి గ్రేడ్ యాక్ట్రెస్ ఇది అది అని చెప్పి ఏదో రాశారు అనమాట. బి గ్రేడ్ యాక్ట్రెస్ అనేది ఒక చాలా క్యారెక్టర్ని హ్యూమిలియేట్ చేసే ఒక పదం అని తెలిసింది నాకు అప్పుడు. హౌ ఈజ్ అ ప్లాట్ఫామ్ జడ్జింగ్ మై క్యారెక్టర్ నాకు అర్థం కాల. అండ్ నాకు అది జనరలీ ఐ ట్రై నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఆర్ స్పీకప్ అబౌట్ సంథింగ్, బట్ నాకు అది చాలా హర్ట్ఫుల్గా అనిపించింది, చాలా డిమీనింగ్గా అనిపించింది. నాతో పాటు ఇంకో ఇద్దరు యాక్ట్రెస్ల పేర్లు కూడా రాశారు దాంట్లో, ఐ వాంట్ టేక్ ద యాక్ట్రెసెస్ నేమ్, దట్స్ నాట్ మై ప్లేస్, కానీ ఐ కాల్ దెమ్ అవుట్, ఐ కాల్ దెమ్ అవుట్ సేమ్ వాళ్ళతో అన్నాను, వాళ్ళతో డైరెక్ట్గా నేను పబ్లిక్గానే అన్నాను అనమాట. బిగ్రేడ్ యాక్ట్రెస్ అనే దానికి అర్థం తెలుసా, కేవలం ఓటీటీ అంటే నేను డైరెక్ట్గా చెప్పలేకపోతే చాలా సంవత్సరాలైంది, ఓటీటీ అనే ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నందుకు ఇలాగ డిమీన్ చేస్తారా, ఇందుకే భయపడతారు సినిమాల్లోకి రావాలంటే అని నేను చెప్పాను. నేను చెప్పిన దానికి చాలా సపోర్ట్ వచ్చింది జనాల దగ్గర నుంచి. దాని తర్వాత నేను నేను ఎప్పుడు 2018-19లో నేను ఓటీటీ స్టార్ట్ చేశాను గాడ్స్ ఆఫ్ ధర్మపురి మస్తిజలా, అప్పుడు బి గ్రేడ్ యాక్ట్రెస్ని పిలిచారు. మరి దాని తర్వాత చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ చేశారు, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు, ఎవరి గురించి రాయలేదే అంటే మేమంటే అంత అలుసు, అంత చిన్న చూపు. సో మేము ఏది కొత్తగా ట్రై చేయకూడదు, ఎవరు ట్రై చేయలేనప్పుడు మేము ట్రై చేసాం, ఒక రిస్క్ చేసి ట్రై చేసాం, అది వర్కౌట్ అయ్యింది, చాలామంది వచ్చారు అదే వేకి, అప్పుడు దాన్ని ఆహా ఓహో అంటున్నారు. బట్ వీ టుక్ ద బుల్లెట్ ఫర్ ట్రయింగ్ సంథింగ్ ఆ టైంలో. అలాంటివి ఏంటంటే మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డోంట్, బట్ ఇలాగా మా క్యారెక్టర్ని డిమీన్ చేయొద్దు, ఎస్పెషలీ ఒక ఆడపిల్లలకి అది చేయొద్దు. ఎందుకంటే ముందుకు ఎంత వెళ్ళాలన్నా సరే అవసరమా మనకి అని మాకనిపించినా అనిపించకపోయినా మా ఫ్యామిలీకి అనిపించి లాగేస్తారు మమ్మల్ని వెనక్కి, మా కళ చచ్చిపోతుంది, ఇంత చేసింది మాకే ఇబ్బందిగా ఉందంటే ఇంకా చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది రాగలరు. బట్ చాందిని లుక్,
ఆఫర్స్ ఆర్ నాట్ స్టాపింగ్ ఫర్ యూ, అదొక ఫ్లడ్ లాగా వస్తూనే ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ మినిమం 2-3 ఫిల్మ్స్ అయితే చేస్తున్నాం, ఎదర్ ఇన్ ఓటీటీ ఆన్ ఓటీటీ ఆర్ ఆన్ థియేటర్స్ వాట్ ఎవర్. ఇప్పుడు మ్యూజిక్ మ్యూజిక్ షాప్ మూర్తి అండ్ దెన్ ఏవం, చాలా మంచి కాన్సెప్ట్ అండి ఏవం. అవును, ఆడపిల్లనే అయితే ఏంటంట అసలు అది చూసుకుని చాలా మంది అన్నారు ఏంటి చాందిని అనుకుని మీరు రాశారా, మీరు రాసే చాందిని అనుకున్నారా అనుకున్నారు. అది భలే ఉంటది దాంట్లోని, అంటే ఇట్స్ బిట్ ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్. ఏవం అంటే మీనింగ్ సో కదా, ఏవం అంటే కాదు అయితే ఏవం అంటే అది ఒక సంస్కృత పదం, దాని మీనింగ్ ఏంటంటే ఇట్ దస్ హ్యాపెండ్, ఇది ఇలా జరిగింది, అదే ఇది ఇలా జరిగింది, ఇలా జరిగింది అంతే. దానికి దానికి జడ్జ్మెంట్స్ ఉండవు, ఇది ఇలా ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అది మంచి జరిగింది, ఇది ఇలా జరిగింది అంతే. దే పుట్టింగ్ ఇట్ అక్రాస్, దట్ ఈస్ ఏవం. అది మీకు సినిమా చూస్తే అర్థం ఏం జరిగింది అన్నది మనం తెలుసు, ఇది ఇలా జరిగింది అని చూపిస్తారు సినిమా వల్ల ఉంటా. అంటే నాకు స్టోరీ వినగానే నేను చాలా క్రైమ్ థ్రిల్లర్, ఇట్స్ సైకలాజికల్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, నో క్రైమ్. ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆ సినిమాలో. హీరో హీరోయిన్ రెండు చాందిని అంట కదా, అవును విన్నాను. డైరెక్షన్ ఓన్లీ ఆ హీరో హీరోయిన్ ఏది ఉంటే అది, రెండు పాత్రలు మనమే పోషించాం. ఓకే, అంటే నాకు నేను చేసిన వాటిలోని ఒక మంచి పవర్ఫుల్ రోల్ ఇది. ఓకే, అండ్ ఒక పోలీస్ కింద నన్ను నేను చూసుకుందామని చాలాసార్లు అంటే, ఎందుకంటే మా అమ్మ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని అనుకునేవారు. నా పర్సనాలిటీ, నా దూకుడుతనం, నా కొంచెం ఏంటంటే సొసైటీలో కరెక్ట్ చేయాలి, కొంచెం ఫియర్లెస్నెస్, ఏది చేసినా కరెక్ట్ చేయాలని ఒక మనస్తత్వం చూసి శుభ్రంగా ఏ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వకుండా ఎందుకు ఇది అని రోజు ఈ దైనప్పుడు పోస్టర్ చూపించి మా అమ్మకి ఐపీఎస్ అయ్యాను, ఎస్ఐ అయ్యాను, ఈ సినిమాకి వాట్ వాస్ ద మోస్ట్ రిక్వైర్డ్ థింగ్ ఫ్రమ్ యూ? అంటే యాక్టింగ్, పర్ఫార్మెన్స్, డ్రామా, ఓకే ఇవన్నీ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్, కామెడీ ఆల్సో యూ డిడ్, ఆల్ కైండ్స్ ఆఫ్ అంటే ఇంపార్టెంట్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి గత సినిమాల్లో యూ ప్రొజెక్టెడ్ ఆల్రెడీ. ఈ సినిమాలో వాట్ ఇస్ దట్ న్యూ థింగ్ దట్ యువర్ షోయింగ్? నేను ఫైట్స్ చేశాను ఈ సీన్లో, లైక్ ప్రాపర్ ఫైట్స్ అవి వితౌట్ డూప్, వితౌట్ డూప్ చేశాను. ఓకే, నో బాడీ డబుల్ ఆల్సో, నో బాడీ డబుల్, none of the action sequences had any body double. One, two entante ee character ela ante as much as than intention than idi bayta ledhu ila cheddam ala cheddam ante taniki mind lo doubt untundadi ila chesthe work out avadha ledha repodun work out avadha nannantare malli ane oka kind of thought untu thanu bayta matram చేసాం చేద్దాం కదా అని కైండ్ ఆఫ్ అనమాట. సో అట్ ఎవ్రీ పాయింట్లో తనకు ఆ వల్నరబిలిటీ, ఆ లోపల నుంచి ఆ ఆతృత, తను తను కరెక్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, షీఈస్ డిపెండబుల్ అని చేసుకోవాలి అనే ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే తను వికారాబాద్ పోలీస్ స్టేషన్లోని పిఎస్ఐ కింద జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యి ఎస్ఐ అవుతారు. సో స్ట్రెంగ్త్ అండ్ వల్నరబిలిటీ బోత్ హ్యావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఈ క్యారెక్టర్లో. సో ఐ థాట్ దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ ద ఫిజికల్ ఫైట్ సీక్వెన్సెస్ అవి కూడా నేను ఎప్పుడు సరిగ్గా ట్రై చేయలేదు. యాక్చువల్ ఝాన్సీలో ఉండాలి కానీ లాస్ట్లోని అది దే రిమూవ్డ్ ఇట్. సో అట్లీస్ట్ నాకు ఇక్కడ ఛాన్స్ దొరికింది చేయడానికి. సో చాలా నన్ను ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది అక్కడ. బట్ టెల్ మీ, ఈ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ అన్నది జనరల్గా ఎట్లా మాట్లాడతారంటే, ఓహో ఇంకా కెరియర్ అంతా అయిపోవచ్చింది, లాస్ట్ లాస్ట్లోకి వచ్చారు కాబట్టి ఇక ఫీమేల్ సెంట్రిక్ చేసుకుంటారు అని అంటారు. ఒక స్టీరియోటైప్డ్ నోషన్, ఒపీనియన్ అండ్ ఆల్, టుడేస్ వరల్డ్ ద నెరేటివ్స్ ఆర్ చేంజింగ్ అన్న ఒక ఆస్పెక్ట్ ఎందుకు చూడట్లేదు? నేను ఓటీటీ చేసినప్పుడు సినిమాలు అసలు వర్కౌట్ అవ్వట్లేదు, థియేటర్లు ఇంకా రావు, ఛాన్స్ లేనప్పుడు ఓటీటీ చేసుకుంటారు అని తెగ వినేదాన్ని నేను. ఇండస్ట్రీ నుంచి కాదు, బయట నుంచి ఎవరో ద్వారా నుంచి ఎవరో ఎక్కడో అంటే అది వచ్చేదన్నమాట. కానీ మరి మరి ఓటీటీ చేసాక థియేటర్లో కూడా చేస్తున్నాము, వెబ్ సిరీస్ చేస్తే ఇంకా సినిమాలు రావు అన్నారు. వెబ్ సిరీస్ చేసి సినిమాలు చేస్తున్నాం, థియేటర్ సినిమాలు రావు అన్నారు, థియేటర్ చేస్తున్నాం, ఎక్స్పెరిమెంట్లు చేస్తే వర్కౌట్ అవ్వదు అన్నారు, వర్కౌట్ అవుతున్నాయి. ఐ ఫీల్ లైక్ ఈ ఉన్న స్టీరియోటైప్స్ అలా మనం వర్క్ చేసి బ్రేక్ చేయగలం. ఎందుకంటే మనం నోటితో చెప్పినా అది మనం ప్రూఫ్గా చూపిస్తే తప్ప అది తెలీదు. దీస్ ఆర్ జస్ట్ మైండ్లో వాళ్ళు అనుకున్నది, డజంట్ నెసెసర్లీ అది నిజం అవ్వాలని లేదు కదా. సో వై నాట్, వై షుడెంట్ ఐ అంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఏదో వచ్చేసరి వై నాట్ అనుకుంటాను అంతే అంతే. ఏమవుతుంది మహా అయితే సరే ఓకే, బట్ వై నాట్? నవదీప్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఈ సినిమాని? నవదీప్ నేను బెస్ట్ ఫ్రెండ్ గా, యాక్చువల్లీ స్టోరీ ప్రకాష్ గారు నవ్య నవదీప్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎవరు అనుకుంటున్నారు సార్ మరి క్యారెక్టర్ అంటే, నేను చాందిని అనుకుంటున్నాను అంటే
యాక్చువల్గా లవ్ మౌళి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు నవదీప్, హీ వాస్ సో మచ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ యూ. హీ వాస్ టాకింగ్ అబౌట్ ఏవమ్, హీ సేయింగ్ మన నెక్స్ట్ ఫిలిం ప్రేమ యూ సీ హౌ ఇట్ విల్ బి, బ్రహ్మాండంగా ఉంటుంది, చాందిని ఎంత చాలా బాగా చేసింది అసలు. నా మొహానికి ఎప్పుడు చెప్పడు తెలుసా, డైరెక్ట్ గా ఎప్పుడు చెప్పరు, పొగరు వస్తుంది. ఆల్రెడీ పొగరు కదా నీకు, అందరు అంటున్నారు కదా, అందుకని ఇంకా పొగరు వస్తుంది. డౌట్ పెడతారు, ఏంటి బాగా చేయలేదా సరిగ్గా, ఏంటని ఎలా పెడతా, అసలు నాకు చెప్పరు బాగుందా బాగాలేదని. తెలిసిందే కదా అని చెప్పాలా, మళ్ళీ అని చెప్పాలి నాది అనుకుంటా, నాకు చెప్పలేదు, బట్ ఇట్స్ నైస్ టు హియర్. హీ టోల్డ్ మీ, దెన్ నౌ ఐ హావ్ టాక్ అబౌట్ ఝాన్సీ, ఐ మిస్డ్ ఇట్. ఇప్పుడు కొన్ని కొన్ని పాత్రలు వి టేక్ హోమ్ బికాస్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఇన్ ద రోల్. నేను కొన్ని కొన్ని సినిమాలు చూసి దాని గురించి ఆలోచన, లైక్ వన్ ఆఫ్ దట్ ఈస్ కేరళ స్టోరీ. నేను కేరళ స్టోరీ, కశ్మీర్ ఫైల్స్ ఇలాంటివి చూసి నేను ఒక వన్ వీక్ నేను ఆ ఇదిలోనే ఉంటాను. ఒక ప్రేక్షకురాలిగా, ఒక వ్యూవర్గా, ఒక ఆడియన్గా నాకు అట్లా ఫీలింగ్ ఉంటే ఆ పాత్ర పోషించిన వాళ్ళకి ఇంకెంత ఉంటుంది అనేసి నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను. ఝాన్సీ ఈజ్ వన్ సచ్ రోల్. యూ ప్లేడ్ అ విక్టిమ్, అది కూడా యూ ప్లేడ్ సమ్వన్ హూ ఈజ్ ఒక చైల్డ్ ట్రాఫికింగ్, ట్రాఫికింగ్కి గురైన ఒక అమ్మాయి పాత్ర. ఆ అమ్మాయి ఒక అంటే ప్రతికూల పరిస్థితుల్లో ఏమీ లేని టైంలో ఇంకొక అమ్మాయికి బిఫ్రెండ్ అయ్యి ఆ అమ్మాయి నుంచి కొంచెం ప్రేమ ఆప్యాయత కోరుకుంటూ, యూనో షీ వాంట్స్ దట్ లవ్, తప్పించిపోతుంటుంది అలాంటి ఒక క్యారెక్టర్. ఆఫ్టర్ ఆ సినిమా చేస్తున్నప్పుడు కానీ, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ, ఐ మీన్ ఆ సిరీస్ ఆ తర్వాత అప్పుడు కానీ, వాట్ వర్ యూ గోయింగ్ త్రూ చాందిని, అంటే డిడ్ యూ క్యారీ దట్ హోమ్? ఇట్ వాజ్ అ వెరీ ఇంటెన్స్ రోల్ అండి, డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ ఇట్ క్యారీ చేశాను. షీ డెవలప్స్ దిస్ వియర్డ్ ఒబ్సెషన్, ఆ అమ్మాయి, అంజలి గారి క్యారెక్టర్ ఝాన్సీ, నా క్యారెక్టర్ బార్బీ. సో ఈ బార్బీ అనే అమ్మాయి ఏంటంటే, ఆ కొంచెం ప్రేమ వచ్చేటప్పటికి ఏంటంటే షీ ఫీల్స్ పొసెసివ్, నాకే ఇవ్వాలి అటెన్షన్, నాకే కావాలి, ఎందుకంటే ఒక మంచి దించి కోరుకుంటుంది. అది ఒక కైండ్ ఆఫ్ వియర్డ్ ఒబ్సెషన్ కింద మారుతుంది. ఆ మారి ఇంకెవరి దగ్గరైనా దగ్గరగా అవుతుంది, ఇదే అంటే దీనికి కొంచెం సైకాటిక్గా బిహేవ్ చేస్తుంది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది, ఎందుకంటే మనం ఎక్కువ వి ట్రై టు ప్లే పాజిటివ్ క్యారెక్టర్స్, ఎందుకంటే యాజ్ యాక్టర్స్ మేమేమనుకుంటామంటే, తప్పు కూడా అయి ఉండొచ్చు మేము అనుకునేది, చాలామంది మనం చేసే క్యారెక్టర్స్ బట్టి మా క్యారెక్టర్స్, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ పర్సనాలిటీస్ జడ్జ్ చేస్తారేమో అనే భయం. సో అట్ ద పాయింట్ ఝాన్సీ వచ్చే టైంకి ఏంటంటే, నేను పర్సనల్గా చాలా సెక్యూర్గా అయిపోయాను, లైక్ ఐ సెడ్ 0% వాల్యూ. సో నాకు ఏంటంటే పర్సనల్గా నన్ను ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా చేసుకోరా అనే ఒకటి లేదు. సో ఏంటంటే ఐ వాజ్ లుకింగ్ టు ప్లే, ఏదైనా డిఫరెంట్ చేయాలి, ఏదైనా కొంచెం ఆఫ్ బీట్ చేయాలి, కొంచెం ఆ ఎలిమెంట్స్ అంటే మనకి స్కోప్ ఉంటుంది కొంచెం సైకాటిక్, అంటే చిన్న చిన్న మూమెంట్స్తో, చిన్న చిన్న లుక్స్తో, ద వే యూ హుడ్ యువర్ ఐస్, ద వే యూ మూవ్ యువర్ ఐబ్రోస్, ద వే యూ కీప్ మన ఐబ్రోస్ ఏ పాయింట్లో ఉన్నాయి దాన్ని బట్టి యూ కెన్ చేంజ్ అ లాట్ ఒక క్యారెక్టర్ది. సో అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు చాలా ఆపర్చునిటీ దొరికింది. స్టార్టింగ్ ఒక ఇన్నోసెంట్తో స్టార్ట్ అయ్యి, ఒక ఈగర్నెస్ టు ఇంప్రెస్ సమ్మన్, అక్కడి నుంచి తను వెళ్ళిపోద్దేమో అని భయంతో ఒక డెస్పరేట్నెస్తోని అందరినీ కన్విన్స్ చేసి అక్కడికి వచ్చి, తన తర్వాత తనకి ఏదో ఇష్యూ అవుతే ఆ ఇష్యూని సమ్హౌ తిను ఆ ఇష్యూలో దూరిపోయి, ఎందుకంటే ఇది నీది కాదు, మనిష్యూ అనే కైండ్ ఆఫ్ ఒక ఒబ్సెసివ్ వియర్డ్ బిహేవియర్, అమ్మాయితో బాగా క్లింగీ అయిపోయి తను వెళ్ళిపోతే అది చాలా పర్సనల్ బిట్రేయల్గా తీసుకుని ఒక వెంజ్ఫుల్గా తయారయ్యి అమ్మాయి క్యారెక్టర్ మొత్తం నెగిటివ్ వెళ్ళిపోవడం, ఇదంతా ఐ థాట్ ఇట్ హ్యాడ్ అ వెరీ గుడ్ గ్రాఫ్. అండ్ ఎప్పుడెప్పుడు దొరుకుతాయి కదా మనకి సూపర్ ఆర్క్, అది అంటే ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా ఎండ్ అయింది అమ్మాయి క్యారెక్టర్, ఒక పెద్ద బ్యూటిఫుల్ ఆర్క్, అసలు కిడ్నాప్ చేసేసి మైండ్ గేమ్స్ ఆడుతూ, మనకి ఒక నటిగా చాలా రేర్గా ఇలాంటి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. బేసిక్లీ అలాంటప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ చేయజారనివ్వకూడదు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హాట్స్టార్ నన్ను అనుకుని నాది, ఎందుకంటే నేను ఫస్ట్ నెగిటివ్ షేడ్ ఉంటుంది అనగానే కొంచెం భయపడ్డా, బట్ దెన్ ఐ థాట్ వై నాట్, యు వోంట్ బిలీవ్, నేను అనుకున్నాను మేబీ ఇది అంత రీచ్ అవ్వలేదు అని. తమిళ్లో చాలా బాగా ఫేమస్ అయింది, నేను తమిళ్ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు ఫర్ 1.5 hours ఐ కాల్డ్ యూ అండ్ ఎంత దాని మీద డీప్గా వి వెంట్ అండ్ ఇట్ హ్యాస్ అ లాడ్ ఆఫ్ ప్లేయర్స్, లాడ్ ఆఫ్ చాలా సార్లు, అంటే నేను మొన్నది ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా దే ఓన్లీ సీ దట్ ఐ థింక్ దిస్ దిస్ ఆర్క్ దిస్ దట్ ఆర్క్ అంటున్నారు, కానీ అంటే దే ఆర్ మిస్సింగ్ ద కోర్ పాయింట్ అబౌట్ ద హ్యూమన్ ట్రాఫిక్, ద ల్యాక్ ఆఫ్ లవ్, ద వై షీ గెట్స్ అటాచ్ టు దట్, దట్ ఈస్ వాట్ డ్రాస్ మీ టు క్యారెక్టర్స్. సో అలాంటి పాయింటర్స్ అది నాకు దీంతో ఎక్స్ప్లోర్ చేయడానికి ఆపర్చునిటీ దొరికింది. యాక్చువల్లీ సీజన్ 3 ఇస్ ఇన్ అండర్ వర్క్స్, విచ్ ఇస్ గోయింగ్ టు బి బిగ్గర్ అండ్ వెయిటింగ్. నేను అసలు మొన్న తెలియగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. చెన్నైలో బాగా హిట్ అయిందండి మన ఝాన్సీ, ఇది అన్హర్డ్ వెబ్ సిరీస్ అన్నదర్ ఒక ఆణిముత్యం. అవునండి, అసలు ప్రతి పాత్ర ఎంత డిఫరెంట్గా ఉంటాయి చాందిని. అవును, అది నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో, అవి నీ ఒళ్ళు వచ్చి పడతాయో ఏందో కథ, ఇందాక మనం అనుకున్నట్టు
ఏదో ఉంది, ఆశ పెట్టుంది ఎక్కడో, దానే దానే కానే వాళ్ళే కదా తప్పకుండా. సో దిస్ ఇస్ ఎ లిటిల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ విత్ అన్హర్డ్. అన్హర్డ్ ప్రొడ్యూసర్ ఇస్ రాధికా లావ్. షీఈస్ ద సేమ్ ప్రొడ్యూసర్ హూ ప్రొడ్యూస్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి. ఆవిడ నాతో ఎప్పుడు ఒక మాట అనేవారు, చాందీ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ బట్ అది గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో కంప్లీట్ గా బయటకు రాలేదు, ఐ వాంట్ డూ సంథింగ్ విచ్ విల్ గెట్ యువర్ దిస్ అవుట్ అని చెప్పి అన్హర్డ్ గురించి నాకు చెప్పారు. సో ద ప్రత్యేకత ఏంటంటే అన్హర్డ్ లోని దేర్ వాజ్ నాట్ మచ్ టైమ్ ఫర్ షూటింగ్ అనమాట. ఒక్కరోజు మా ఎపిసోడ్ అంతా ఒకరోజే చేసాం, ఒక ఒక కాల్ షీట్ లోని అవ్వాలని. మార్నింగ్ 7:00 ఎలాగో స్టార్ట్ చేయాలనుకున్నా, అది స్టార్ట్ అయ్యేటప్పుడు 9:30-10 అయింది. అట్ ఎనీ కాస్ట్ అది 9 కల్లా ర్యాప్అప్ చేసేయాలి. మొత్తం లైటింగ్ అంతా లోపల పెట్టేస్తారు, మొత్తం కదంతా ఒక రూమ్లో జరుగుతుంది. నేను నా కోయాక్టర్స్ బాలాదిత్య గారు, ప్రియదర్శి, వీళ్ళిద్దరితో నేను స్క్రీన్ షేర్ చేసుకుంటా ఆ పర్టికులర్ ఎపిసోడ్. సో ఒక 34 పేజెస్ డైలాగ్స్ నాది ఆ హోల్ ఎపిసోడ్ మొత్తం. అది కూడా ఎలాంటి తెలుగు అంటే మనకి తూటాలు స్వచ్ఛమైన గాంధికం కాకపోయినా కొంచెం డెఫినెట్లీ, ఎందుకంటే ఇది 1918 లోని ఉన్న టైమ్ లైన్ లో ఉన్న స్టోరీ. నేను గాంధీ గారి ఫాలోవర్, దాంట్లో అప్పుడే ఇంకా సత్యాగ్రహం ఇంకా జరగలేదు అనుకుంటాను నేను, ఏదైనా తప్పైతే క్షమించండి బట్ జరగలేదు అనుకుంటా. అప్పుడు ఆ ప్యాంప్లెట్ పట్టుకుని నేను తిరగడం, చిన్న చిన్న ఇది చీర కొంగు చివరి కట్టి ఉంచడం అలాంటి ఉండేది ఆ డ్రెస్సింగ్ అంతా. సో మనకి టైం లేదు, ఇట్ ఇస్ అ వెరీ లిమిటెడ్ థింగ్ అండ్ లిమిటెడ్ టైంలో చేయాలి. సో 34 పేజెస్ ఆఫ్ డైలాగ్స్ నేర్చుకోవడానికి లేదు. అక్కడ రీటేక్స్ కి మనం ఎక్కువ టేక్స్ తీసుకుంటే ఇంకో సెకండ్ టేక్ వెళ్ళిపోతాం, లేదు. ఇట్స్ అ వెరీ 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 ఛాలెంజింగ్. అండ్ నేను నాకు ఎదురుగా కూర్చున్న డైలాగ్ చెప్పేది బాలాదిత్య గారు. ఆయన డిక్షన్ గురించి, ఆయన డిక్షన్ కదా, ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. ఫస్ట్ రీడింగ్ కి కూర్చున్నాం, నాకు ఇచ్చినప్పుడు రీడింగ్ కి ఇచ్చాం. చాలా మంది కాదు, ఒకళ్ళిద్దరు ఆ రాధిక గారు పక్కన ఉన్న వాళ్ళేమో అన్నారనమాట, మేబీ షీ కాంట్ పుల్ ఆఫ్, అమ్మాయి కొంచెం అర్బన్ కదా, అంటే ద బ్రాట్ అప్ ఐ హ్యాడ్ అదంతా కొంచెం అర్బన్, కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ వాడతా, ఎందుకంటే స్కూల్ అంతా కొట్టేవారు తెలుగులో మాట్లాడితే. బెంగళూరులో చదువుకున్నా అక్కడేమో మనం మోస్ట్లీ నాన్ తెలుగు ఇదంతా. సో ఏంటంటే కొంచెం అంత రూటెడ్ తెలుగు నేను పలకగలనో లేదో అని ఒక చాలా క్వశ్చన్ మార్క్స్ డౌట్ ఉండి వద్దు అన్నట్టు అన్నారు. బట్ రాధిక గారు రియల్లీ బిలీవ్డ్ ఇన్ మీ. సో వాట్ వీ డిడ్ వాజ్ ఫస్ట్ రాగానే స్క్రిప్ట్ రాగానే రీడింగ్ కూర్చున్నాం, నేను బాలాదిత్య గారు డైరెక్టర్. ఇది నేను చెప్తుంది ఫస్ట్ డే కూర్చుని ఆ రకంగా 34 పేజీలు చెప్పాలి, 34 పేజీలు నాకు రెండు పారాగ్రాఫ్లు చదివేటప్పటికి నాకు ఇంకా ఇది వచ్చింది, అమ్మ బాబే నేను ఇది పుల్ ఆఫ్ చేయలేను, అనవసరం, ఈవిడేమో నన్ను నమ్మారు, వాళ్ళు వద్దంటున్నా నన్ను నమ్మి, లేదు షీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అన్నారు, హౌ ఐ గోయింగ్ టు డూ ఇట్ అన్నారు. మా డైరెక్టర్కి మా ఒక ఆయన ఉండేవారు, హీ వాజ్ ద వన్ హూ రోట్ ద డైలాగ్స్ ఇన్ దట్ లాంగ్వేజ్ అనమాట. ఆయన అండ్ బాలాదిత్య గారు వాళ్ళు కూర్చుని వాళ్ళు కూడా కొంచెం కెన్ షీ డూ ఇట్ అనే ఒక క్వశ్చన్ మార్క్కి వెళ్ళారు లైట్గా. దిస్ వాజ్ అబౌట్ లెట్స్ సే 1 week బిఫోర్ ద షూట్. దిస్ వాజ్ ఆల్సో ఏంటి అప్పటికి కలర్ ఫోటో రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు చేస్తుంది ఇదంతా. సో నేను అక్కడ డబ్బింగ్ చేస్తున్నా, ప్రమోషన్స్ చేస్తున్నా, ఇది కూడా జరుగుతుంది. సో నాకు ఒక లెట్స్ సే 5-6 డేస్ ఉందనుకుంటా ప్రిపరేషన్కి. ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టే కూర్చుని నేర్చుకుని అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ వరకు మళ్ళీ మనం నచ్చినట్టు వీ కెనాట్ అడ్జస్ట్, ఎందుకంటే వాళ్ళు ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, ఆ టైంలో ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏమేమి ఈవెంట్స్ ఉంటాయో అవి అలా రాశారు, దానికి తగ్గట్టు చాలా బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారికి స్పానిష్ ఫ్లూ వచ్చింది, నాకు తెలియదు అప్పటి వరకు ఆయనకి స్పానిష్ ఫ్లూ వచ్చింది. ఇలా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, జలియన్ వాలా బాగ్ గురించి మాట్లాడతాం, చాలా హిస్టరీకి సంబంధించి చాలా మాట్లాడతాం. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఇంపార్టెంట్ దట్ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకూడదు, ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పాలి అని. సో ఐ హ్యాడ్ టు బై హార్ట్ చేసి మళ్ళీ అప్పు చెప్పినట్టు ఉండదు, ఎందుకంటే ఇప్పుడు నేను బై హార్ట్ చేసి అక్కడ కూర్చుని జలియన్ వాలా బాగ్ నోట్ చేయాలి కదా ఆ రోజు, అలా నేను చెప్తే బాగోదు. అక్కడ నేను కూర్చుని కొంచెం ఒక లైన్ గుర్తుపెట్టుకోవడానికి నేను చేసినా సరే దొరికిపోతాను కెమెరాలో. ఇన్ని పాయింటర్స్ ఉన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు గెట్ ఇట్ రైట్. ఆ డే షూట్కి 2-3 రోజుల ముందు అయితే నాకు గంట కన్నా ఎక్కువ నిద్ర ఉండేది కాదు రోజు, ఎందుకంటే చదవడం, రివైజ్ చేసుకోవడం, మళ్ళీ మొదటికి వెళ్ళడం మర్చిపోవడం. ఐ వాజ్ డూయింగ్ కంటిన్యూగా చేసి ఆ రోజు అక్కడికి వెళ్ళేటప్పటికి అందరూ వెయిటింగ్, ఏంటి ఎలా చేస్తాను ఏంటి అన్నది, నేను వెయిటింగ్ ఎలా చేస్తాను ఏంటి అది వెళ్ళి చేసాం.
సో మా డైరెక్టర్ కేవీ ఆదిత్య గారు కూడా ఏంటంటే ఆయన మను చూశారు. మను చూసినప్పుడు ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ 2019 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది మను. అది రిలీజ్ 2018 రిలీజ్ అయిన వన్ ఇయర్ తర్వాత ఓటీటీ నెట్ఫ్లిక్స్లో వచ్చింది మను. వచ్చినప్పుడు అది చూసిన తర్వాత నాకు ఆదిత్య గారు నేను కలిశాను. కలవడం జరిగిందో ఫోన్లో జరిగిందో ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఆయన అన్నారు మను చూశాక యూ ఆర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, నీ దగ్గరకు వస్తే ఒక పొటెన్షియల్లీ అసలు నీ నీకు ఎప్పుడు బయటకు తెలియని టాలెంట్ ఏదైనా బయటకు తీసుకురావడానికి వస్తే మంచి స్క్రిప్ట్ అయితే నీ దగ్గరకు వస్తాను అని చెప్పి ఇతకాడు నేను తప్పకుండా వర్క్ చేస్తాను అని చెప్పి వెళ్ళారు. ఓకే అనుకున్నాను, బట్ మైండ్లో ఏంటంటే వర్క్ చేసినప్పుడు కదా అంటారు అందరూ, బట్ వర్క్ నిజంగా ఎంతమంది ఇస్తారు? నాకు చాలామంది తెలిసిన వాళ్ళు మనం వర్క్ చేయాలి చెయ్యాలి ఇది నీతోనే చేస్తా అంటారు, నెక్స్ట్ థింగ్ యూనో దే వాంట్ ఆన్సర్ కాల్, దే వాంట్ రెస్పాండ్, యా అది ఉండదు. సో ఇది ఉన్నప్పుడు ఏంటంటే ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం మనకు ఆ ట్రస్ట్ వాల్యూ అనేది, ఆ డిపెండబిలిటీ, ఎవరైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు అనేది కొంచెం తగ్గిపోద్ది ఆ నమ్మకం. సో నేను అదేంటి విన్నాను, ఇట్ వుడ్ బి లవ్లీ, డెఫినెట్లీ ఇట్ వుడ్ బి లవ్లీ వర్కింగ్ విత్ హిమ్ అని చెప్పి నేను అనుకున్నాను. కానీ నేను నిజంగా చేస్తారు లేదా అన్నది నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది వచ్చినప్పుడు వచ్చారు, చెప్పారు నీ దగ్గరకు వస్తానని చెప్పి, ఇదే అది. సో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు 100% నమ్మకం, జాన్ని కెన్ పుల్ దిస్ ఆఫ్ అని. నాట్ మెనీ అదర్ పీపుల్ బిలీవ్డ్ ఇట్. సో చేసాం, అది చేసి ఇంకా ఆయన రాసుకున్నారు ఈ పాయింట్లోని, అమ్మాయి ఇది చెప్తే ఇంత ఇమోషన్ తర్వాత ఇక్కడ అమ్మాయి కన్నీళ్ళు రావాలి, ఇదే మొత్తం రాసుకున్నారు అన్నారు. ఈ డింట్ అతను అలా స్టిక్ అవ్వలేదు ఈ పాయింట్లో, ఈ ఎక్స్ప్రెషన్లో ఇది రావాలి అని లేదు. ఆ టైంలో న్యాచురల్గా వస్తే ఓకే, లేకపోతే ఇట్స్ ఫైన్ అని ఆ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. మీరు చూస్తే ఒక లాంగ్ షాట్ ఉంటుంది ఈ పాయింట్లోని, మీకు నా రైట్ ఐ నుంచి నీళ్ళు వస్తుంది, మీరు ఆ లాంగ్ షాట్ ఉంటుంది చూడండి, అక్కడ మీకు కట్ కూడా ఉండదు. సో దేర్ వాజ్ నో ఆపర్చునిటీ ఫర్ మీ టు టేక్ అ పాజ్, పుట్ టియర్స్, అండ్ ఇట్ హ్యాడ్ టు కమ్ న్యాచురలీ. సో ఇలాంటి ఒక అది మనకి 34 పేజీల డైలాగులే కాదు, ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఎక్కడ ఏ ఎమోషన్ వస్తుంది, ఎక్కడ ఎలాంటి లుక్స్ ఇవ్వాలి అది కూడా రాసుకున్నారు. అవన్నీ ఫాలో అవ్వాలి, ఒకరోజే టైం ఉంది, ఒకరోజు అంటే ఒక కాల్ షీటే టైం ఉంది. దాట్ అది నేను ఒప్పుకున్నప్పుడు కూడా నాకు చాలా డౌట్ఫుల్గా ఒప్పుకున్నాను, నేను చేయగలనా లేదా చేయగలనా లేదా అని. ఎందుకంటే ఆ సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది కదా, చేయగలనా లేదా చేస్తే నేను తెలిసేది చేద్దాం, ఇఫ్ ఐ ఫెయిల్ అట్లీస్ట్ ఐ విల్ నో దట్ ఓకే ఇది మన కప్ ఆఫ్ టీ కాదు, ఇది మనం చేయలేము, నెక్స్ట్ టైం ఇది మనం పుల్ ఆఫ్ చేయలేము కాబట్టి దీనికి దూరంగా అటెంప్ట్ చేయాలి, ప్రయత్నం అయితే చేయాలి. మ్యూజిక్ షాప్ మూర్తిలో అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్, ప్రయత్న లోపం ఉండకూడదు. సో ప్రయత్నిద్దాం, అది అవ్వకపోతే నేను ఇంకా నెక్స్ట్ టైం అది అది నా లిమిటేషన్, ఇదే నా బౌండరీ, నేను గీత గీసుకోగలను అనే ఒక మైండ్ సెట్తోనే ఒప్పుకున్నాను. ఐ పుల్డ్ ఇట్ ఆఫ్ అండ్ నాకు వై దట్ ఈస్ ఆల్సో స్పెషల్, ఎందుకంటే ఆ రోజు మా అమ్మగారు వచ్చారు సెట్కి. మా అమ్మగారు యూజువల్లీ ఎక్కువ రారు, బట్ వచ్చారు, వచ్చి మానిటర్ దగ్గర కూర్చొని చూస్తున్నారు ఆ రోజు. ఇదంతా అయిన తర్వాత ఐ గాట్ స్టాండింగ్ ఓవేషన్ ఇన్ ద హోల్ సెట్ అనమాట. బికాస్ నాట్ ఓన్లీ డైలాగులన్నీ పుల్ ఆఫ్ చేయడం అంతా కాదు, ద ఇమోషన్, ఆ టియర్ ఇవంతా రాసుకున్నట్టు వచ్చేటప్పటికి మా డైరెక్టరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సడన్గా సైలెంట్ అయిపోయింది, నుంచున్నారు అంటే క్లాప్స్ కూడా మొదలుపెట్టారు. అది ఎప్పుడైతే బాలాదిత్య గారు కూడా చేశారో నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఇది నా కోసం అనుకుని. సో దట్ నాకు ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మా అమ్మ అలా ఉండి ఒక ఎక్స్టర్నల్లీ ద వే ఐఎమ్ యాక్సెప్ట్ అది చూసేటప్పటికి దట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ నా లైఫ్లో. అది మా అమ్మగారికి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగేది అది అని చెప్పి. చాలా బ్రిలియంట్, వెరీ వెరీ ఫిలిం, ఎస్ బ్యూటిఫుల్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ స్పెషల్, ఎవ్రీథింగ్ ఐ డూ ఇట్ ఇస్ స్పెషల్ టు మీ. ఎస్. సో చాందిని, యువర్ లేటెస్ట్ రిలీజ్ ఇంకా మ్యూజిక్ షాప్ మూర్తి, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ సినిమా. స్టేజ్ మీద మీరు చెప్పినట్టు మనం ఎంతసేపటికి మలయాళం తమిళ అంటాం, మన తెలుగులో ఇలాంటి సినిమా వస్తుంది అన్నారు, అంత కాన్ఫిడెన్స్ తో చెప్పారు. ఏంటి ఏంటి అంత అజయ్ గారు చెప్పారు అది యాక్చువల్లీ, అది ఇట్స్ అ వెరీ రూటెడ్ ఇన్ రియాలిటీ స్టోరీ అండి మ్యూజిక్ షాప్ మూర్తి అనేది. బేసిక్లీ చిన్న చెప్తాను, ఇప్పుడు మనం ఒక టీనేజ్, ఒక 20-25 ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఆశయాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు చెయ్యాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. ఆ టైంలో ఏంటంటే కొన్నిసార్లు ధైర్యం ఉంటుంది, కొన్నిసార్లు ధైర్యం ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా ఉండవు. సో మనం బికాస్ ఆఫ్ నెసెసిటీ, రిక్వైర్మెంట్ ఆర్ ఫియర్ కొన్నిసార్లు కొన్ని జీవితాలకి అడ్జస్ట్ అయిపోతాం. సరే ఇది సేఫ్టీ, ఇది ఆల్రెడీ ప్రూవెన్ మెథడ్, ఇలా చేస్తే నెలకి ఇంత ఉంటుంది అంత ఉంటుంది, అట్లీస్ట్ ఒక తెలిసిన దారి వెళ్ళి చూద్దాం అనుకుంటారు. ఆ ప్రాసెస్లోని జీవితం అయిపోద్ది. జీవితం అయిపోయిన ఒక 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏంటంటే, అరే మనం ఏదో అవుదాం అనుకున్నాం కదా, అట్లీస్ట్ ఒకసారి ట్రై చేసి ఉండాల్సిందేమో, ఏమో వర్కౌట్ అయి ఉంటే, వర్కౌట్ అవ్వకపోతే ఇదే చేసేవాళ్ళం అనుకో, బట్ వర్కౌట్ అయి ఉంటే వేరేలా ఉండుండేది కదా అంటారు. మనకు తెలిసిన వాళ్ళు కానీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చేశారనుకో, అరే తను చేసింది లేదా అతను చేశాడు, మనం చేస్తుంటే బాగున్నామో అని ఒక నిస్సహాయత పొజిషన్కి వెళ్ళిపోతాం.
మ్యూజిక్ షాప్ మూర్తి ఇస్ సిమిలర్ స్టోరీ. ఎస్పెషలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, భార్య, పిల్లలు, వీళ్ళ ఒక అవసరాలు, బరువు బాధ్యతలు, వీటి వల్ల అతనికి ఇష్టమైంది అదంతా ఏంటంటే అని చేసుకుంటాడు. అని చేసుకుని ఒక షాప్ పెట్టుకుని అదే ఫీల్డ్లో ఉండాలి, ఏం చేయాలో తెలీదు అనే ఒక పొజిషన్లో ఉంటాడు. ఒక అమ్మాయి ఉంటుంది బాగా చదువుకుని మొత్తం తిరిగి తను ఒక హాబీ అని పర్స్యూ చేసి ఒక మ్యూజిక్ వచ్చి అది తను కెరియర్ కింద చేసుకోవాలనుకుంటారు. హాబీస్ అది సపోర్ట్ చేస్తారు, ఎక్స్ట్రా కరికులర్ సపోర్ట్ చేస్తారు, బట్ అది కెరియర్ కింద తీసుకునేటప్పుడు ఏంటంటే చాలా మందికి సపోర్ట్ ఉండదు. ఎస్పెషలీ ఫ్యామిలీస్ దగ్గర ఫస్ట్ మనకు రావాల్సిన ఫ్యామిలీస్ దగ్గర ఉండదు, ఏంటి నువ్వు అంటే ఒక శుభ్రం చదువుకున్నా ఇంత చేసావు అసలు దీంట్లోకి వెళ్తావు అని చెప్పి మనల్ని చాలా చిన్న చేసేసి మన ఒక డ్రీమ్ని కానీ ఆశయాన్ని కానీ చాలా చిన్న చేస్తాయి. వాళ్ళు చేసే దాంట్లో తప్పు అని నేను అనట్లేదు, ఎందుకంటే యాజ్ అ పేరెంట్స్ వాళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది, అమ్మో నా కూతురు నా బిడ్డ వాళ్ళకి వాళ్ళు ఏమైనా బాధపడతారేమో, వాళ్ళకి వర్కౌట్ అవ్వదేమో, వాళ్ళు అన్యాయం అయిపోతారేమో, వాళ్ళకి కెరియర్ ఏమైనా చచ్చిపోద్దేమో, డౌట్ ఉంటుంది, ఫెయిల్ అయిపోతారేమో అని ఒక భయంతో వాళ్ళని దాని తప్ప ఐ కెన్ కంప్లీట్లీ అండర్స్టాండ్. బట్ అలాంటి ఒక పొజిషనింగ్ నుంచి వచ్చిన అమ్మాయి, వీళ్ళిద్దరూ హౌ దే మీట్, అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్, అది వాళ్ళ జీవితం ఎలా ముందుకెళ్తుంది, ఒకరి వల్ల ఒకరు ఏం నేర్చుకుంటారు, వాళ్ళ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుద్ది, అండ్ దెన్ వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్ని సొసైటీ ఎలా అర్థం చేసుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా అర్థం చేసుకుంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడితే అది వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ డ్రీమ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని ఒక వెరీ రూటెడ్ ఇన్ రియాలిటీ. ఈ మధ్య కాలంలోనే కాదు, ఈ జనరేషన్ అనే కాదు, ఏ జనరేషన్ వాళ్ళైనా కనెక్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ పాయింట్. మ్యూజిక్ అనేది ఒక పాయింట్, మ్యూజిక్ అనేది ఒక ప్యాషన్, దట్ ప్యాషన్ కెన్ బి ఎనీథింగ్. ఆ పాయింట్లోని వెళ్ళే ఒక స్టోరీ ఇది. నాకు విపరీతంగా నచ్చింది, ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు సినిమాలు అవి చేసేటప్పుడు చాలా మంది మా ఇంట్లో వాళ్ళు అంటారు, బయట వాళ్ళు అంటారు బాగానే చదువుకుంటావు కదా, బాగానే చదువుతావు కదా, ఇది అవసరమా నీకు, అది ఒక చాలా చిన్నగా చూసేవారు. అది ఏంటంటే ఇట్ కేమ్ టు పాయింట్ ఏంటంటే కొంచెం నామోషిగా అనిపించేది చెప్పాలంటే, నాట్ దట్ ఐఎమ్ ఎంబారెస్డ్, ఐఎమ్ జస్ట్ స్కేర్డ్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారా, నా ఫ్యామిలీని జడ్జ్ చేస్తారా అని ఒక భయం ఉండేది. సో నేను అది ఆ పాయింట్ చాలా కనెక్ట్ అయ్యాను. ఇంకోటి చాలాసార్లు ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చదువుకున్నావు అసలు అని చాలా చిన్నగా అడిగేవారు. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను అంటే కంప్లీట్ చేసావా, మధ్యలో వదిలేసి వచ్చావా, ఐఎమ్ అ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ స్టూడెంట్ సార్, నేను కంప్లీట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా ఇష్టపడి చదివాను మెకానికల్ ఇంజనీరింగ్. సో మన ప్రాజెక్ట్స్ కూడా మంచి చేసాము, మన ఇండివిజువల్ గ్రూప్ ప్రాజెక్ట్స్ అన్ని బాగా చేసాం, ఐఎమ్ అ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ స్టూడెంట్, ఇవన్నీ నేను చెప్తే వాళ్ళ చూసే విధానం మారేది. అప్పుడు నన్ను చాలామంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అడిగారు, మరి ఎందుకు ఇండస్ట్రీకి వచ్చావు, బికాజ్ మనకి బ్యాకింగ్ లేదు, మనకి ఏమీ లేదు, ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. సో ఇప్పుడు అది మారుతుంది అనుకుంటున్నాను నేను, బట్ ఆల్ ఆఫ్ దిస్ యూనో చిన్న 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 చిన్నవి నాకు చాలా రిలేటబుల్గా అనిపించింది ఈ సినిమా. సో నేను దట్ ఈస్ హౌ ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ వెరీ నైస్ చాందిని. ప్రతి పాత్ర, ప్రతి క్యారెక్టర్ దట్ యు పోర్ట్రేట్ ఎక్కడో ఒక చోట నిజ జీవితంలో, నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట ఒక కనెక్టివిటీ, ఒక రిలేటివ్, అంటే వీళ్ళెవరో మనకు తెలియదు, వీళ్ళకి మనకు సంబంధం లేదు అన్నట్లుండవు. లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ఏమి ఉండవు, ఉండవు లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ఉండవు. మనం వాళ్ళతో కనెక్ట్ కాకపోయినా అలాంటి ఆ మనుషులు చూసుంటాం, అలాంటి మనుషులతో ట్రావెల్ చేసి ఉంటాం, వాళ్ళ గురించి తెలుసుంటుంది. అవును, అలాంటి పాత్రలే ఎక్కువగా. అవునవును. అండ్ ఇట్ ఇస్ సో నైస్ నో దట్ కెరియర్ ఇస్ సో బ్యూటిఫుల్. మీకు నేను ఐ థింక్ 4 ఇయర్స్ బ్యాక్ కూడా చెప్పా, సోల్ సాటిస్ఫైయింగ్ ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటున్నాను మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అని. అప్పటి నుంచి ఇప్పటికి చాలా సోల్ సాటిస్ఫైయింగ్ ప్రాజెక్ట్స్ చేశాను. ఒక సినిమా అనుకుంటే ప్రతి సినిమాది గుర్తింపు అయితే వస్తుంది. ఇట్ టుక్ సమ్ టైమ్ బట్ కన్సిస్టెంట్గా చేశాను, అంటే బ్రేక్స్ లేకుండా ఎక్కడ అలసిపోయి సరే జనరిక్గా వెళ్ళిపోదాం లేదా వదిలేద్దాం ఇది కాకుండా ఇంకోటి చేద్దాం అని ఎప్పుడు అనిపించలేదు. ఎంత కష్టమైనా సరే అది నచ్చుతుంది కాబట్టి అది కన్సిస్టెంట్గా మనం చేయడం, ఇన్ని సంవత్సరాల తర్వాత జనాలకు అది కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు వస్తున్నా సరే మీ డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ రోల్స్, రిలేటబుల్ కాన్సెప్ట్స్, సంథింగ్ దట్ ఈస్ గివింగ్ సమ్ మెసేజ్ ఇది అది అంటుంటే ఓహో, సో జనాలకు అర్థమవుతుంది, జనాలు అది అబ్జర్వ్ చేయాలి. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటే ఫస్ట్ 3-4 పేర్లలో చాందిని పేరు వినిపిస్తుంది. దట్ ఈస్ అన్ ఇమెన్స్ గ్రోత్ నా దృష్టిలో. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది, ఒక వెరైటీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ఒక క్యారెక్టర్ ఉంది. అంటే ఓకే, మొదటి 4-5 పేర్లలో ఏమైనా ఉన్నాయంటే అది ఒకటి మాత్రం చాందినికి ఇచ్చేయాలి. ఇది నేను ఈ మధ్య వింటున్నాను, ఇది అంటే
చాలాసార్లు నిజమా నిజమా అనిపిస్తారు, నాకే అనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా మనం మైండ్లో అనుకున్నాను నేను చాలా కాలం, ఇలా ఉండాలి, ఐ షుడ్ పిక్ లైక్ దిస్, దిస్ షుడ్ బి మై ట్రేడ్ మార్క్, దట్ కాన్సెప్ట్ ఓరియంట్ విషయం ఉంటే చేస్తుంది, తన రోల్స్ బాగుంటాయి, రియలిస్టిక్ రోల్స్ అది నేను ఆ మనసులో అనుకునేదాన్ని, బయటికి చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే బయటికి ఒకసారి చెప్పాను, ఐ డోంట్ వాంట్ జింక్స్ ఇట్ ఫస్ట్, సెకండ్ ఏంటంటే అబ్బో చేసేవాళ్ళే అంటారు. అది బయటకి ఇచ్చేటప్పటికి ఏంటంటే అవుట్ సైడ్ ఎనర్జీ మనం వెల్కమ్ చేసినట్టు, మన ప్లాన్స్ ఎందుకు ఇంకోళ్ళు చెప్పడం. అది ఇన్ని సంవత్సరాల తర్వాత నేను దాచుకుంది అసలు జనాలకు అర్థమయ్యి వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు చెప్తున్నారంటే దట్ ఈస్ సక్సెస్ ఇన్ మై మైండ్ అండి. ఫ్యూచర్లో, భవిష్యత్తులో డు యూ వాంట్ టు సీక్ క్యారెక్టర్స్, అంటే ఒక పెద్ద డైరెక్టర్ని అప్రోచ్ అయ్యి ప్లీజ్ అండి క్యాస్ట్ మీ, ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ అని అడగటానికి ఇష్టమా కాదా, ఒకటి. రెండో క్వశ్చన్, ఐమ్ ఐ సీయింగ్ చాందిని the next 2 years in any big project, are there any talks going on? First and foremost, nenu work adagadamloni eppudu venakadagayaledu sigupadaledu endukante adagande ammay nannam pettadu antaru. So nenu pane adugutunna, nenu initially nenu work gurinchi adi seek chesetappudu this middleman veelu untaru kada, veelu ఎందుకంత డెస్పరేట్ అయిపోతున్నావు, ఎందుకంత డెస్పరేట్గా ఉంటున్నావు, ఎందుకు అలా అడుగుతావు, చీప్గా ఉంటుంది, అంత డెస్పరేట్గా అవ్వదు ఇది అదే అని చెప్పేవారు. నేను అది అమ్మో అవునా అయ్యో అవునా అనుకునేదాన్ని, కానీ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్, ఐ టు కంటిన్యూస్లీ ఆస్క్. దాని తర్వాత నేను ఒకసారి మా అమ్మతో కొంచెం డిస్కషన్ పెట్టుకున్నప్పుడు మా అమ్మ అన్నారు, అవును నువ్వు డెస్పరేట్ అంటే దేనికి డెస్పరేట్ అవుతున్నావు, పని కోసమే కదా, పనే కదా అడుగుతున్నావు, అందులో తప్పుగా అనుకోవటానికి కానీ సిగ్గుపడటానికి ఏముంది, ఎవరేమనుకుంటే నీకు ఏదో, నువ్వు పని అడుగుతున్నావు, అడుగుతేనేగా నీకు వస్తుంది. ఐఎమ్ నాట్ లక్కీ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ వేర్ వర్క్ జస్ట్ కమ్స్ అండ్ కేమ్ అండ్ ఫెల్ ఇన్ మై ల్యాప్. నాది ప్రతిదీ నేను ఎంతో ప్రయత్నం చేసి ఒక ఎంతో చేస్తే తప్ప నాకు రాలేదు అలాంటిది. వై షుడ్ ఐ బి అషేమ్డ్ ఆర్ ఫీలింగ్ స్మాల్, చిన్నగా ఎందుకు అనుకోవాలి నేను జస్ట్ బికాస్ ఐమ్ ఆస్కింగ్ వర్క్ అని ఒక ఆలోచన అయితే నాకు బాగా ఉంది. ఐ విల్ నెవర్ షై అవే ఆర్ లైక్ ఫియర్ ఫ్రమ్ ఆస్కింగ్. ఏముంది మహా అయితే ఏం చేస్తారు, నో అంటారు, ఒకవేళ ఎస్ చెప్తే కరెక్ట్, ఒక 100 సార్లు అడిగితే ఒక్కరు ఎస్ చెప్తే, సో ఆ 100 సార్లు అడుగుతాను నేను, అదేం తవ అది నా దృష్టిలో తప్పు కాదు. చెప్తారా ఒక్కరు ఎస్ చెప్తే బాగుంటుంది, ఎవరైనా చెప్తున్నారా చెప్పే ఛాన్స్ ఉందా, ఉండొచ్చు ఉండొచ్చు. అంటే నేను నాకు ఏంటంటే ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ జింక్స్, బయటికి చెప్తే జరగదేమో అని ఒక భయం. ఫీలర్ పంపిస్తున్నావు నువ్వు, కొంచెం మంచి జరిగేలాగే ఉంది అది, హోప్ఫుల్లీ తొందరగా బయటకు వస్తే బాగుంటుంది. బట్ అదే అది అది కాకుండా మీకు తెలుసు ఎన్బికే గారు సినిమా చేస్తున్నాను ఇప్పుడు నేను, నందమూరి బాలకృష్ణ బాబీ గారు డైరెక్షన్ చాలా మంచి రోల్. అండ్ నాకు నేను అసలు బాబీ గారు నది కలిసినప్పుడు కూడా ఆయన నా వర్క్ గురించి ఇది అది మాట్లాడితే నేను నమ్మలేకపోయాను, ఈయన అంత పెద్ద డైరెక్టర్ నా వర్క్ చూసారా, నా వర్క్ చూసి నాతో మాట్లాడి నన్ను అప్రిషియేట్ చేస్తున్నా అంటే నా లైఫ్లో ఇట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ అది. నేను ఎప్పుడూ అనుకోలేదు, అంటే పెద్ద డైరెక్టర్స్ ఎవరు వర్క్ చూడలేదేమో నాది, మేబీ అందుకే నాకు వర్క్ రాలేదేమో అనుకున్నా నేను ఇంతసేపు. బట్ వెన్ బాబీ గారు సెట్ మేబీ అట్లీస్ట్ వన్ బిగ్ డైరెక్టర్ హ్యాస్ వాచ్డ్ మై వర్క్. మంచి రోల్, మంచి రోల్. అక్కడ కూడా మన ఫ్యాక్టర్ కొంచెం ఉంటుంది, ఆ స్ట్రాంగ్ ఆ ఫ్యాక్టర్ కొంచెం ఉంటుంది. అదే వైజ్లోని ఐ ఆల్సో వాంట్ టు సే హౌ రాజమౌళి గారు హ్యాస్ బికమ్ లైక్ మై లక్కీ ఫ్యాక్టర్ ఆర్ సంథింగ్. ఎందుకంటే ఆయన కలర్ ఫోటోకి విష్ చేశారు, సినిమా చాలా బాగా ఆడింది. ఆయన గామికి విష్ చేశారు, సినిమా చాలా బాగా పెద్ద హిట్ అయింది. అసలు రాజమౌళి గారు ఇండైరెక్ట్గా, అంటే నేను ఆయన ఎప్పుడు కలలేదు, ఆ భాగ్యం ఎప్పుడు దొరకలేదు, కానీ నాకు చాలా ఇండైరెక్ట్గా ఆయన ఒక లక్కీ చామ్ ఆయన విష్ చేస్తే సినిమా మంచి సక్సెస్ అవుద్ది అని ఒక ఆలోచన ఉండిపోయింది నాకు. మ్యూజిక్ షాప్ మూర్తి కూడా అడగండి మరి, రాజమౌళి గారు ఆయన వరకు రీచ్ అయ్యే ఒక మార్గం లేదు. బట్ మేబీ ఆయన వరకు ప్రాజెక్ట్ వెళ్ళి ఆయన చూస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్ని. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ లవ్లీ టాకింగ్ టు యూ. ఇట్స్ యాజ్ ఆల్వేస్ ఐ లవ్ టాకింగ్ టు యూ. టుడే ఐ యామ్ గోయింగ్ టు టెస్ట్ యువర్ మెమరీ. ఓకే, నీ 10 ఏళ్ల కెరియర్ లో నీకు ఎంత మెమరీ ఉంది అన్నది. ఐ జస్ట్ స్టార్టెడ్ దిస్ రిచువల్ ఆఫ్ లేట్. ముందే చెప్పాలిగా, ఇప్పుడు చెప్తే ఎలాగా, అది కదా అలా చెప్పకూడదు కదా. సో దిస్ ఇస్ అ మెమరీ టెస్ట్ అబౌట్ యువర్ ఫిల్మ్స్. గాలివాన వెబ్ సిరీస్ లో రాధిక గారి క్యారెక్టర్ పేరేంటి? మా అమ్మగారి క్యారెక్టర్ ఏమండి? ఒక హింట్, నన్ను చంపేసేలా ఉన్నారు అమ్మవారిలో ఒక పేరు.
ఎందుకంటే అమ్మ 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 అమ్మగా ముగ్గురు అమ్మవార్లు ఒక హింట్ ఇచ్చాను, ముగ్గురు అమ్మవార్లలో ఒక పేరు అన్నాను. దుర్గా, దుర్గా మాత, లక్ష్మీదేవి మాత, దుర్గా సరస్వతి. ఓ సరస్వతి, నేను అమ్మ అమ్మ అని పిలుస్తాను కదా, మర్చిపోయాను. యాక్చువల్లీ దిస్ ఇస్ ఆఫ్ కెమెరా కానీ నేను నా పేరే మర్చిపోయాను నేను దాంట్లో. అయ్యో బాబో, ఏం చూస్తే తిట్టుకుంటాడు అంటే నాకు తట్టదు వెంటనే. ఓకే డన్. మీ కోస్టార్స్ లో ఒకతను ఒక కథ రాసుకొని తీసి అందులో నటించాడు, ఎవరు అతను, ఏంది ఆ సినిమా? నా కోయాక్టర్ ఒక మనిషి కథ రాసి అందులో నేను కూడా ఉన్నాను, ఆయన రాశాను. అది విశ్వక్ సేన్, ఫల్క్నా మదర్స్. సూపర్ మెమరీ. ఓకే, నేను ముగ్గురు పేర్లు చెప్తాను. సుహాస్ హిట్ 2 అడవిశేష్. హూ ఇస్ ద ప్రొడ్యూసర్? వాట్ ఇస్ ద బ్యానర్? నాని గారి ప్రొడక్షన్ హౌస్ అది. బ్యానర్ పేరు గుర్తు రావట్లేదు, బట్ నానిగారిది. వాల్ పోస్టర్, వాల్ పోస్టర్ సినిమా, సారీ, వాల్ పోస్టర్ సినిమా. డైరెక్టర్ నాని గారిని ఎప్పుడైనా అడిగావా, ఐ వాంట్ టు యాక్ట్ విత్ యు? బికాజ్ అతను ధైర్యం చాలా. నాని జనరల్ గా నేను రెండు రోజుల క్రితమే ఆయన్ని కలిశాను, అంటే వి కేమ్ అక్రాస్ ఈచ్ అదర్ ఒక కామన్ ప్లేస్ లోని. నాకు ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ నాని గారు, ఎందుకంటే హీస్ ఆల్సో కమ్ ఫ్రమ్ వైజాగ్. అందుకే అంటున్నాను ఆయన అక్కడి నుంచే వచ్చారు, చాలా రూటెడ్ ఉంటారు. హీస్ కమ్ ఫ్రమ్ వైజాగ్, హీ రెస్పెక్ట్స్ పీపుల్ హూ పర్ఫార్మ్. యాక్టర్స్ ని ఆయన ఎక్కువ ఆయన సినిమాల్లో పెట్టుకుంటారు. ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమాల్లో కూడా నిజంగా యాక్టర్లు ఉంటారు. అవును, ఆయన ఆయన హీస్ నాట్ స్పోకెన్ అబౌట్ ఇనఫ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి కలిసినప్పుడు ఎంత కలవగానే వచ్చి హాయ్ అని చెప్పి కలర్ ఫోటో గురించి, నా పర్ఫార్మెన్స్ గురించి చాలా మంచిగా మాట్లాడారు, చాలా మెచ్చుకున్నారు, చాలా వాల్యుబుల్ కాన్వర్సేషన్స్ అయ్యే. లైక్ 2 డేస్ బ్యాక్ ఐ ర్యాన్ ఇన్ టు హిమ్, మళ్ళీ కలిసినప్పుడు గామి చూశానని చెప్పి ఐ థింక్ వీ హ్యాడ్ లైక్ అ కపుల్ ఆఫ్ మినిట్స్ కాన్వర్సేషన్. ఆయన అన్నారు ఇలాగే చూస్ చేసుకుంటూ వెళ్ళు. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వెళ్తుంది, నాకు ఐ కుడెంట్ రిజిస్టర్ దాట్. ఆయన అంత డీటెయిల్ నాకు చాలా డీటెయిల్స్ చెప్పారు ఆయన, అండ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్ దట్ యునో ఆయన అంత టైం తీసుకుని సినిమా చూసి అనలైజ్ చేసి నాకు చెప్తున్నారని. అండ్ హీ వెంట్ అబౌట్ చిన్న చిన్న వాటి గురించి చెప్పి సినిమా గురించి, దెన్ హీ సెడ్ నేను అన్నాను వెన్ డిడ్ వి డిడ్ అన్ ఆల్ కొంచెం భయం భయం అదే వర్కౌట్ అవుతుంది లేదు, ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ జాన్ కదా, అండ్ ఇది అదే ఆల్ దట్ వి స్పోక్. అండ్ దెన్ ఆయన ఒక పాయింట్ అన్నారు ఏంటంటే, చాందీ నువ్వు వెళ్తున్న ఇప్పుడు ఏదైతే దారి ఉందో, ఆయన ఎవరితో మాట్లాడినా మీరు అంటారు, మళ్ళీ మీరు ఇలాగే చూస్ చేసుకుంటూ వెళ్ళండి, ఎక్కడో ఉంటారు మీరు కపుల్ ఆఫ్ ఇయర్స్లో, మీరు ఎక్కడో ఉంటారు, దట్ ఇలాగే చూస్ చేసుకుంటూ వెళ్ళండి, డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, వాట్ యూర్ డూయింగ్ చాలా కరెక్ట్ పాత్ని వెళ్తున్నారు అన్నారు. ద ఫ్యాక్ట్ దట్ హీ సీన్ సీయింగ్ మై వర్క్, నా అది ఐడెంటిఫై చేసి హీ టుక్ టైమ్ టు టెల్ మీ దిస్, ఐ మీన్స్ అ లాట్. ఎస్ ఐ నో, బికాస్ ఆయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన. ఎస్. ఓకే, నవదీప్ కాజల్ అగర్వాల్ కలిసి యాక్ట్ చేసిన సినిమా చందమామ. మీ కోస్టార్లో ఒకరికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. నవీన్ చంద్ర, ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్స్ టు నో. అది ఇంకా అనౌన్స్ అవ్వక ముందు చెప్పాను, ఫోన్ చేసి చెప్పాను. ఏంటి లికిపీడియానా, ఏంటి మీరు ఇంత స్పాంటేనియస్ కొట్టారా? ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ పీపుల్ కాల్ చేసి అన్నాడు, మామ నాకున్న నన్ను మా కంప్లీట్గా నన్ను నమ్మే వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసి హోల్ హార్టెడ్గా ప్యూర్గా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళని వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్స్. సో నీతో నేను షేర్ చేసుకున్నాను, నాకు ఈ అవార్డు వచ్చింది, బయట ఎక్కడా తెలియదు, ఇంకా ఎక్కడ పెట్టొద్దు ఏం చెప్పొద్దు, బట్ ఇది జరిగింది, నాకు ఇందాకే మెయిల్ వచ్చింది, నీకు వెంటనే ఫోన్ చేస్తున్నాను అని చెప్పారు. సో అండ్ ఇట్ ఈస్ ఫర్ అ ఫిల్మ్ డిజర్వ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ మంత్ ఆఫ్ మదర్. డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి కాస్ట్ నుంచి అందరు మనకు తెలిసిన వాళ్ళే. ఆ సినిమా చూసాక నేను ఐ థింక్ హాఫ్ అన్ అవర్ ఎంతో యశ్వంత్ ఫోన్ చేసి మాట్లాడా. It's such a beautiful film. Yes. About the concept is how little things over period of time add up ayi oka relationship ela chedipodu. Okay sir, pedda davakkaledu chinna 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 vanni alanti oka concept entha beautiful ga chupicharu telusa, brahmandam asal. That and director Swati, Swati was brilliant. Swati and one Chalashti. Of my favorite actors and human beings is Naveen Chandra. Same here. Yes. అండ్ హర్ష ఇరదీస్తాడు అసలు మా వైజాగ్ యాస్ అసలు దింపేసాడు. హర్షని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఎంత ఇరిటేషన్ వచ్చింది తెలుసా, నేను నా రోల్లో చూసాను చెప్పాను హర్ష ఎందుకు అంటే అంత బాగా చేశాడు. ఐ గాట్ అని అలాగే మాట్లాడతారు, అంటే వైజాగ్ వాళ్ళు అలాగే మాట్లాడతారు, మా యాస అలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చి కొంచెం రిఫైన్ గా అది ట్రై చేస్తాం, కానీ ఒరిజినల్ గా మేము ఫ్రెండ్స్ అందరు కూర్చొని మాట్లాడినప్పుడు అది కాదు, అలాగే ఉంటది. నాకైతే అబ్బా మా వాళ్ళు చూసుకున్నట్టు. కలర్ ఫోటో రిలీజ్ డేట్ October 23rd 2020. You know why? Gods of Dharmapuri, October 23rd, 2019. You know why I remember that day? It's my birthday.
నా బర్త్డే రోజు రిలీజ్ అయింది అది ఇన్ అడ్వాన్స్. ఓకే ఓకే, పుష్పలో సునీల్ గారు పోషించిన క్యారెక్టర్ పేరు, అబ్బా చాలా ఇంపార్టెంట్ పేరు, చాలా ప్రామినెంట్ పేరు. ఏమండి మీరు అజయ్ ఘోష్ గురించి అడుగుతారు అనుకున్నాను. అలా ఎలా అడుగుతారు, అన్ని అన్ని ఆన్సర్లు చెప్పేస్తే ఇంకేముంది, మార్కులు ఎప్పుడు 100 out of 100 రాకూడదు. సునీల్ గారు మంగళం సీను, పుష్ప శ్రీవల్లి. ఓకే నేను ఒక ఒక ఫస్ట్ 2 లైన్స్, సారీ సునీల్ అన్న, ఫస్ట్ 2 లైన్స్ చెప్తాను, లాస్ట్ లైన్ చెప్పాలి. ఓకేనా? ఓకే నాకు చెప్పరా, ముందుగా ఆన్సర్ చెప్పండి. మంగళం సీను అని చెప్పా కదా, మంగళం సీను, మంగళం సీన్ అన్నట్టు వినిపించింది. మంగళం సీను, ఓకే మంగళం పేరు. ఐ టెల్ యూ 2 లైన్స్, థర్డ్ లైన్ చెప్పాలి. ఓకేనా? య ఏవం వేద యోపా మాయతనం వేద ఆయతనమాం భవతి. యా ఇది నేను చదువుకున్న స్కూల్ పుట్టపతి సాయిబాబా స్కూల్. సో దాంట్లో నేనంటే ఎక్కువ మా చిన్నప్పటి నుంచి శ్లోకాలు వేదాలు, మాకు సద్భావన పుస్తకం ఉండేది, మాకు ఎగ్జామ్స్ ఉండేవి, భజనలు ఇవన్నీ ఎక్కువ చిన్నప్పటి నుంచి అదొక సబ్జెక్ట్ లాగా ఇన్కల్కేట్ చేశారు. సో ఈ ముదాకరాధ మోదకం హనుమాన్ చాలీస ఇవన్నీ మాకు ఎగ్జామ్స్ ఉండేవి. సో అలా తెలుసు నాకు ఈ వేదాలు. ఇప్పుడు మీరు చెప్పిందే చెప్పొచ్చు. ఇంకోటి ఉంటది, గణనాం త్వా గణపతి మహే కవిం కవీనాం ఉపమస్య వస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మనస్పత ఆనశృణ్వన్ నోటిబి శ్రీ దసాదనం. ఓకే కపుల్ ఆఫ్ లైన్స్ నాకు రాగానే చెప్పాను, మధ్యలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మీరు నా సినిమాలు అని చెప్పి మీరు మెమరీ అంటే ఏంటి, నీ గురించి నీతో పాటు యాక్ట్ చేసి కూడా తెలుసుకోవాలి. అవును కరెక్టే, అంతే కదా, గుర్తు పెట్టుకోవాలి తెలుసుకుని. థ్యాంక్ యూ సో మచ్ చాందిని, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఇట్స్ సో నైస్ మళ్ళీ మీతో ఇలా కలవడం. ఐ హావ్ అ గిఫ్ట్ షాంపూ ఫర్ యూ. యా సో చాందిని, గిఫ్ట్ షాంపూ ఫ్రమ్ మిల్లెట్ బ్యాంక్. థ్యాంక్ యూ సో మచ్.